సౌజ్ఞతం అన్నప్పుడు కొంచెం అనునాసిక సౌజ్ఞతం అలా చూసేయడం కాకుండా సౌజ్ఞతం ఫుల్గా అనౌన్స్ చేస్తే బాగుంటుంది. పదవ అధ్యాయము చాలా ప్రత్యేకమైన విలక్షణమైన అధ్యాయం. ఆ అధ్యాయంలో భగవాను విరాట్ శరీరము వర్ణించబడింది. అంటే జగదేవ హరి హరిదేవ జగత్, జగత్తు రూపంగా శ్రీహరి ఉన్నాడు, శ్రీహరి జగత్ రూపంగానే ఉన్నాడు. వేదాంతం యొక్క దృష్టికోణం ఈ విషయంలో, దార్శనిక దృష్టికోణం పౌరాణిక దృష్టికోణం కంటే భిన్నంగా ఉంది. పురాణ దృష్టిలో అయినట్లయితే ఈశ్వరుడు ఈ బ్రహ్మాండానికి బయటనో లేకపోతే బ్రహ్మాండంలోనే ఊర్ధ్వలోకంలో ఎక్కడో వైకుంఠాది లోకంలో ఎక్కడో ఒక చోట ఆయన ఉంటాడు ఈశ్వరుడు. విష్ణు అని అనొచ్చు, దక్షిణ మీరు ఎలా పురాణం ఏ పురాణం అనుకుంటే దాన్ని పట్టుకుంటుంది. మీరు విష్ణు పురాణం తీసుకుంటే వైకుంఠంలో విష్ణువు ఉంటాడు అన్నట్టుగా ఉంటుంది. శివపురాణం అయితే ఆ ఈశ్వరుడికి శివుడని పేరు, కైలాసంలో ఉన్నాడని దేగదా. పెద్ద సమస్య ఈ రకమైన భేదం రావడం వల్ల కూడా హిందువులలో కొంత అనైక్యానికి కూడా ఈ రకమైన పురాణ దృష్టి హేతు. వాటిలో ఉండే అంతరార్థాన్ని తెలుసుకోవాలి, అంతరమైన అర్థం ఉంటుంది, అది అర్థం చేసుకుంటే బాగుంటుంది. అలా కాకుండా దానిని అక్షరశ తీసుకోవడం వల్ల కొన్ని వైవిధ్యాలు మనకు కనపడతాయి. తర్వాత దేవీ రూపంగా ఉపాసన చేయకూడదు వాళ్ళు, ఇంటి వైకుంఠము కాకుండా కైలాసం కాకుండా ఇంకో లోకాన్ని ఒకదాన్ని భావన చేస్తుంటారు, ఈ విధంగా ఉమాలోకం. సో ఈ విధంగా పురాణ దృష్టిలో ఇక్కడ జగత్తు వేరే ఉంటుంది, జగత్తులో జగత్తుకి అతీతంగా చాలా ఉద్భవస్థానంలో ఈశ్వరుడు ఒక లోకంలో ఉంటాడు. ఇది పురాణ దృష్టి. కానీ దార్శనిక దృష్టి ఎలా ఉండదు? దార్శనిక దృష్టి ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి, అధ్యాత్మంలో ఎలా ఉంటుందో అధిదైవ అధిభూతములలో కూడా అదే విధంగా ఉంటుంది. ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి, మీరు మనిషిని తీసుకోండి, మనిషి అంటే ఏమిటి? పాంచభౌతిక దేహం, మనస్సు, ప్రాణము, ఆత్మ ఇది కదా మనిషి అంటే. ఈ నాలుగు కలిస్తే మనిషి. ఆత్మ చైతన్యము లేదు, ఇందులే దేహము ప్రాణము మనస్సు ఇందులే. అటువంటి వాళ్ళని నాస్తికులు అవుతారు. ఆత్మ చైతన్యము ఉందో లేదో మనం చూసామా పెట్టామా అనేవాళ్ళు సంశయవాదులు, అగ్నాస్టిక్స్. ఆత్మ అస్థి అస్థిత్యేవోపలబ్ధమ్య వీళ్ళని ఆస్తికులు వ్యవహరిస్తారు. మామూలుగా మనిషిలో ఉన్న వ్యవస్థ సరిగ్గా అదే వ్యవస్థ మీకు బ్రహ్మాండ స్థాయిలో ఉంటుంది. మనిషి దేహము పాంచభౌతికం, ఐదు భూతములతో నిర్మాణం. మీరు బ్రహ్మాండాన్ని చూడండి, బ్రహ్మాండంలో కూడా మీరు ఐదు భూతాలే దర్శనమిస్తాయి. మన దేహంలో ఐదు భూతాలు ఉంటాయి, పృథివీ, తేజ, వాయువు, ఆకాశం. బ్రహ్మాండం కూడా అంతే, యథా బ్రహ్మాండే తథా పిండాండే, యథా పిండాండే తథా అని మామూలుగా మీరు వినుంటారు. ఒకరోజు నేను ఒక పొలిటీషియన్ని దీన్ని పూర్తి చేస్తుంటే మీరు ఆశ్చర్య, ఓ ఈయన మంచిగా బాగా తెలుసుకున్నవాడే అయినా. ఆయన పేరు మురళీ మనోహర్ జోషి. ఎనీవే ఉంటే గుర్తు వచ్చి అన్నారు. సో ఇక్కడ ఎలా ఉంటుందో బ్రహ్మాండంలో కూడా అలాగే ఉంటుంది. కాబట్టి మీరు ఆ బ్రహ్మాండ శరీరి అయిన ఈశ్వరుడి గురించి భావన చేయడానికి మిమ్మల్ని మీరు ఒక మోడల్గా వాడుకోవచ్చు, అలాగే శాస్త్రం అలాగే దర్శిస్తుంది. కాబట్టి మీ దేహంలో పంచభూతాలు ఉన్నాయి కదా, చుట్టూ ఉన్నటువంటి బ్రహ్మాండము పాంచభౌతికం, పంచభూతములతో నిర్మాణమై ఉన్నది. అంటే అర్థం ఏంటి? ఇది దేహం అన్నమాట.
ఈ పంచభూతముల సమ్మేళనం ఏ విధంగా దేహంగా ఉండదో అదే విధంగా ఈ మన చుట్టూ ఉండే పంచభూతముల యొక్క సమాహారం దానికే బ్రహ్మాండము. ఆ బ్రహ్మాండము చాలా పెద్దది, అనంతమైనది, కానీ పాంచభౌతికం. ఇప్పుడు ఒక ప్రశ్న ఉదయిస్తుంది, ఈ పాంచభౌతిక దేహము నా దేహమైతే ఈ బ్రహ్మాండము పరమేశ్వరుని దేహమా ఏమి అని ప్రశ్న ఉదయించాలి. దానికి సమాధానం ఎస్. కాబట్టి పరమేశ్వరుడు ఈ బ్రహ్మాండానికి బయట ఎక్కడో చోట కూర్చుని ఉండడం అన్నది అది కాదు ఇక్కడ వ్యవస్థ. ఆ పరిస్థితి వేరు, ఆ దృష్టి వేరు. దానికి ఏదో కొంత సిగ్నిఫికెన్స్ ఉండాలి. సిగ్నిఫికెన్స్ ఉంటే ఆ సిగ్నిఫికెన్స్ని సిగ్నిఫికెన్స్ ఉంటే అంతరార్థం దాన్ని మీరు తెలుసుకోగలిగితే ఆ స్టోరీకి ఆ వర్ణనకి ఒక యోగ్యత ఉంటుంది. ఆ దాన్ని మీరు అక్షరశః తీసుకున్నట్లయితే అదే అసందర్భంగా ఉండబోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ బ్రహ్మాండమే దేహముగా గలవాడు పరమేశ్వరుడు. ఈ ఒక పరిచ్ఛిన్నమైన దేహమును ఆ పంచభౌతిక సమ్మేళనము నేను అనే దేహభావంతో ఉన్నవాడు జీవుడు. ఈ మొత్తం బ్రహ్మాండమంతా దేహముగా కలిగి ఉన్నవాడు దేవుడు. వీడు జీవుడు, వాడు దేవుడు. జీ తీసి దే పెడితే సర్పం ఉంటుంది. పంచభౌతిక సమ్మేళనం అనే అంశం సమానం. తర్వాత ఈ జీవుడు ఎందు ప్రాణము గలదు. మరి బ్రహ్మాండంలో ప్రాణం ఉందా? ఉంది. దానికి కూడా ప్రాణహాని పేరు. వాస్తవంలో ఈ బల్బులో ఉన్న ఎలక్ట్రిసిటీ పవర్ హౌస్ నుంచి వచ్చిన ఎలక్ట్రిసిటీ అన్నట్టుగా ఈ దేహంలో ఉండే ప్రాణము ఆ బ్రహ్మాండ వ్యాప్తమైన ప్రాణం యొక్క ఒక అంశం మాత్రమే. ఈ బ్రహ్మాండంగా వ్యాపించి ఉన్న ఏ ప్రాణశక్తి గలదో దానికే సూత్రం సూత్రాత్మ లేక సూత్రం అని అంటారు. ఏమంటే పాంచభౌతిక బ్రహ్మాండం ఏదైతే గలదో ఇది ఈశ్వరుని యొక్క దేహము అని అనుకున్నారు కదా, ఆ రకంగా స్థూల దేహము, దానికి విరాట్ అంటారు. అర్థమవుతున్నాయండి పదాలు? సో ఈశ్వరుని యొక్క స్థూల దేహము బ్రహ్మాండం అనే అర్థంలో బ్రహ్మాండమునకు విరాట్. ఈ బ్రహ్మాండమంతా కూడా ఒక మహాప్రాణశక్తి, కాస్మిక్ లైఫ్ అని ట్రాన్స్లేట్ చేస్తారు, వ్యాపించి ఉన్నది. దానికి ఈ వ్యక్తి దేహంలో దాని పేరేమిటి? ప్రాణము. ఏమంటే ప్రాణం ఉందా పోయిందో చూడండి. ఈ ప్రాణం ఈ బ్రహ్మాండంలో కూడా దాని పేరు ప్రాణమే. ఇప్పుడు బల్బులో ఉన్న దాని పేరేమిటి? ఎలక్ట్రిసిటీ. పవర్ హౌస్లో ఉన్న దాని పేరు అదే ఎలక్ట్రిసిటీ. అలా సో ఇది ప్రాణమే, అది ప్రాణమే. అయితే ఇది చిన్న ప్రాణం, అది పెద్ద ప్రాణం కదా. ఆ సర్వవ్యాపకమైనటువంటి ప్రాణశక్తికి సూత్రం అని. సూత్రం అని ఎందుకు వచ్చిందంటే పేరు, ఈ చూడండి ఈ మాలలో ఉండే పుష్పాలన్నింటినీ దారము గుచ్చి ఒక తోటకి గుచ్చి మాలకను తయారు చేసింది, దానికి సూత్రము అని పేరు మాలకి ఆ దారాన్ని. సరిగ్గా అదే విధంగా సకల ప్రాణులను ఒకే ఒక ప్రాణశక్తి నిలబెడుతూ ఏకసూత్రబద్ధం చేసేటువంటి మహాప్రాణశక్తి యొక్క దానికి సూత్రము. సూత్రమే దాని స్వరూపము అనే అర్థంలో సూత్రాత్మ అనే మాట వస్తుంది. తర్వాత ఈ జీవుని యందు ఒక మనస్సు, ఆ మనస్సుకి బ్రహ్మాండములందు కూడా ఈ మనస్సు యొక్క స్థానములలో ఒక తత్వం ఉండాలి కదా. ఆ తత్వానికే మహత్తత్వము అంటే పెద్దదిగా వీడికున్న మనస్సు ప్రసరంత మనస్సు బ్రహ్మా యూనివర్సల్ మైండ్ దానికి మహత్తత్వము అంటే. ఒక్క నిమిషం పర్వాలేదు, నేను పాఠం కూడా తక్కువే చెప్పాలి అని అనుకున్నా. ఇవాళ
ఈవేళ నాకుండే ఓపికను బట్టి తక్కువ పాఠం చెప్పి ఊరికే అందరినీ చూసి అయ్యా మహాత్ములారా వాపసు వచ్చాను, మీరు మళ్ళీ వారిని దయచేయండి అని ఊరికే సూచన ఇద్దామనే వచ్చాను నేను. సో కాబట్టి క్లాసు ఇంతటితో ఆగిపోయినా ఏం పర్వాలేదు. మళ్ళీ కరెంట్ ఒక 10 నిమిషాలు ఆగుదాము, కరెంట్ వచ్చేస్తే ఇవాళ ఇచ్చేద్దాం. ఒకవేళ ఏ కారణం చేస్తున్నానా ఒకటి రాకపోతే సెకండ్ ఫైల్ అనదర్ ఫైల్ వన్ ఫైల్ అయింది రెండో ఫైల్ దీంట్లో. అయితే వ్యక్తి యొక్క స్వరూపంలో ఆత్మ చైతన్యం, దేహము ప్రాణము మనస్సు వీటిని నిలబెడుతూ వీటికి అధిష్టానంగా ఆత్మ చైతన్యము బ్రహ్మాండమునందు కూడా సర్వవ్యాపకమైన ఆ చైతన్యము దానికే పరబ్రహ్మ. అర్థమైందండి? కాబట్టి పరబ్రహ్మ హిరణ్య గర్భుడు, ఆ హిరణ్య గర్భుడికే ప్రాణదృష్ట్యా సూత్రాత్మాను, ఆ హిరణ్య గర్భుడికే బ్రహ్మాండ శరీర దృష్ట్యా విరాట్. ఇప్పుడు మన దగ్గర కూడా పరిస్థితి లేదు కదా. ఆ జీవాత్మ ఆత్మ చైతన్యం మనస్సు ప్రాణము దేహం అక్కడ ఆ నాలుగు బ్రహ్మాండం. ఇప్పుడు ఈ 11వ అధ్యాయం యొక్క మూలం ఏమంటే ఆ బ్రహ్మాండ రూపంగా ఉండే విరాట్ శరీరాన్ని నేను దర్శించాలి అని అర్జునుడు కోరుకుంటాడు. శ్రీకృష్ణుడు 11వ అధ్యాయం ఏం చెప్పాడంటే ఈ బ్రహ్మాండ శరీరి అయిన విరాట్ నేనే, నా నుండియే విరాట్ ప్రకటమైనాడు, పరబ్రహ్మ నుండియే హిరణ్య గర్భ సూత్రాత్మ విరాట్ మూడు ఒకటే. ఇప్పుడు దేహదృష్ట్యా మిమ్మల్ని మీరు నేను 170-160 పౌండ్స్ ఉన్నాను అని అన్నారనుకోండి, అంటే మీరు విరాట్. నాలో ప్రాణము గలదు, ప్రాణశక్తి బలము గలదు అన్నారనుకోండి మీరు, అంటే మీరు సూత్రాత్మ. నా మనస్సులో సుఖ దుఃఖాలు ఉన్నాయి, లేకపోతే నా మనస్సులో నేను ఆలోచిస్తున్నాను, అంటే మీరు హిరణ్య గర్భుడు. నేను ఆత్మ చైతన్య స్వరూపుడను, అంటే మీరు పరమాత్మ పరబ్రహ్మ. తెలిసింది కదండి. ఇప్పటికే చిన్న పెద్ద తేడా, చిన్న అయితే జీవుడు, పెద్ద అయితే దేవుడు. కనుక ఆ ఇప్పుడు జీవుడు రూపంగా ఉన్న అర్జునుడు ఆ విరాట్ శరీరాన్ని దర్శించాలని ఆయన చూడాలనుకుంటున్నాడు. ఎందుకంటే అనంతం బ్రహ్మాండం, ఈ బ్రహ్మాండము దానికి హద్దులు లేవాగా విస్తరించి ఉన్నది. మీరు చూడండి, భూగోళం చాలా ఎంత పెద్దదంటే జెట్ విమానంలో ప్రయాణం చేస్తే, వారం రోజులు ప్రయాణం చేస్తే కానీ అవదు. భూగోళం 80 డేస్ అరౌండ్ ఎంతనం పుస్తకం ద్వారకంగా ఎవరో ఒక ఆయన జెట్ విమానంలో వారం రోజుల్లో మొత్తం ప్రపంచాన్ని అతన్ని చుట్టబెట్టి వచ్చాడు. అంటే ఒక లైన్ తిరిగి వచ్చాడని అర్థం. ఇలా ఈస్ట్ వెస్ట్ తిరిగాడు, సౌత్ నార్త్ దగ్గర భూగోళం చాలా విస్తరించు, చాలా పెద్దది. కానీ ఈ భూగోళము ఒక కణము కంటే కూడా తక్కువ. గ్రహమండలాన్ని చూసినట్లయితే సూర్యుడు 9 గ్రహాలు, ఆ గ్రహమండలం చూస్తే దాంట్లో మన భూమి ఎక్కడుందని వెతుక్కోవాల్సి ఉంటుంది. ఈ 9 గ్రహాలు కలిపితే సూర్యుడిలో 30,000 వంతు, అంటే 9 గ్రహాలనే ఒక చోటికి చేరిస్తే ఎంత అవుతుందో, సూర్యుడు దానికి 30,000 రెట్లు పెద్దగా ఉంటుంది. గురుగ్రహంలో స్పాట్ ఒకటి, స్పాట్ అంటుంది. ఈ స్పాట్ ఎలా వచ్చిందంటే మనకి మచ్చలా కనుక, వాస్తవంలో ఒక పెద్ద యాస్టిరాయిడ్ శకలం వెళ్ళి గురుగ్రహాన్ని ఢీకొన్న సందర్భంగా గురుగ్రహం మీద ఒక గొయ్యి ఏర్పడింది. ఆ గొయ్యి మనకి ఒక స్పాట్లా మచ్చలా కనుకుంది తెలుసుకో. ఆ గొయ్యి ఎంత పెద్దదంటే దాంట్లో 10,000 భూగోళాలు కూర్చోబెట్టచ్చు. సంచిలో యాపిల్ కాయలు పెట్టినట్టుగా 10,000 భూగోళాలని ఆ గొడ్డులో కూర్చోబెట్టచ్చు. అంత పెద్ద గొయ్యి
గురుగ్రహం మీద ఏర్పడిన గొయ్యి, దాన్ని బట్టి గురుగ్రహం ఎదుగుతుంది. ఇది ఎలా ఉందంటే గుడినే మింగేసి వాడికి గుడిలో లింగాలు లెక్క అన్నట్టుగా ఆ గురుగ్రహం మీద ఉండే గొయ్యి అలా ఉంటాయి. ఇంకా గురుగ్రహం ఎంత పెద్దది, అలాగంటే గ్రహాలు గురుగ్రహం కంటే కొంత చిన్నవైనప్పటికీ భూమి చాలా తన చిన్న గ్రహం, ఎందుకంటే చిన్నవి కూడా మార్క్స్ ఉన్నట్టు ఉన్నా. సో ఇటువంటి తొమ్మిది గ్రహాలని పెద్ద గ్రహ యురేనియం నెప్ట్యూన్ ఇవన్నీ చాలా విశాలమైన గ్రహాలు. వీటన్నిటినీ ఈ తొమ్మిదింటిని ఏమన్నా నేను చెప్పే పాఠం ఇది ఆస్ట్రాలజీ కలుసుమండి, నేను మీరు ఆస్ట్రాలజీ అనుకున్నారు. ఎందుకంటే ఆస్ట్రాలజీలో భూమి ఉండదు, భూమి గ్రహం కదా, భూమి ఉండదు, చంద్రుడు ఉంటాడు. చంద్రుడు ఉపగ్రహం అంటే అక్కడ గ్రహము అనే పదము యొక్క పరిభాష మారిపోతుంది. ఆ గ్రహం అనే పదానికి ఇప్పుడు నేను మా ఆస్ట్రాలజీలో గ్రహశబ్దానికి ఉండే అర్థం లేదు, ఆస్ట్రాలజీలో గ్రహశబ్దానికి ఉండే అర్థం లేదు. అర్థం మార్చుకుంటే మీరు సరి చూసుకోవాలి. అక్కడ రాహువు కేతువు ఉండవు, గ్రహాలు ఏముండవు, ఫిజికల్గా ఏముండవు, ఛాయాగ్రహం నీడకే పేరు రాహువు కేతువు. కాబట్టి ఆ సందర్భం లేదు. మీరు దాంతో కన్ఫ్యూజ్ చేసి పెడతారేమో, అలా చేయొద్దు సుమా అని చెప్పడం కోసం నేను ఆ వివేకం ముఖ్యం, క్లారిటీ ఉండాలి. ఇది ఇన్ని అన్ని కలగామం చేసి కిచిడీ చేసి కూర్చోబెడితే ఏది తేవదు, అలా చేయకూడదు. అందుకోసమని ఆ వివేకాన్ని ముందు నేను మనం చేశాను. మీకు తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళ కోసం చెప్పాను. ఈ తొమ్మిది గ్రహాలని ఒక చోటకి చేరిస్తే ఎంత ఉంటుందో దానికి 30,000 సూర్యుడు అంత సూర్యుడు అలా మండుతూ ఉంటాడు, అంత సూర్యుడు అలా మండుతూ ఉంటాడు. చిన్న మంట వేసి దాని కొంచెం ఎక్కువ పుల్లలు వేస్తే మంట పెద్దదైతే మనం వెనక్కి తిరగాల్సి వస్తుంది, ఏ పెద్ద మంట డేంజర్ అని అనిపిస్తుంది. సూర్యుడు అలా అంత సూర్యుడు మండేస్తున్నాడు, దాంట్లో కొంత మండడం కాదు, ఎప్పుడూ మండిపోతూనే ఉంటాడు. అలా ఎప్పుడు మండేటువంటి గోళానికి నక్షత్రం, సూర్యుడు ఒక నక్షత్రం. మీరు ఈ గోళ ఈ నక్షత్రములు ఎలా ఉన్నాయంటే కంటితో చూసి నక్షత్రాలు అవన్నీ ఉన్నాయి చూసారా, అవి సూర్యుడు కంటే పెద్ద మండే గోళాలు, సూర్యుడి కంటే పెద్ద. కానీ మరి మెడుకు మెడుకు మంటూ ఎందుకు కనపడుతున్నాయంటే దూరంగా ఉన్నాయి, సూర్యుడి కంటే కూడా కొన్ని వేల కోట్ల రెట్లు దూరం ఎక్కువ దూరంలో ఉన్నాయి. ఎంత దూరం అంటే సూర్యుడి నుంచి కాంతి 8 నిమిషాలు పడుతుంది చూడడానికి రావడానికి, కానీ ఆ నక్షత్రాల నుంచి కాంతి మా దగ్గరికి చేరుకోవడానికి కొన్ని వేల సంవత్సరాలు పడుతుంది, లక్షల మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ అంత దూరంగా ఉన్నాయి. మన ఇక్కడ కూర్చొని నక్షత్రం బాగుందా నక్షత్రం బాగులేదని ఏం బాగు బాగుపోకపోవడం మనం లెక్కలు వేస్తాం తప్ప, వాడు వాస్తవానికి ఆ నక్షత్రంలో బయలుదేరిన కాంతి ఇక్కడికి చేరడానికి కొన్ని మిలియన్ సంవత్సరాలు. అంటే మీరు బయట చూస్తున్నప్పుడు కనపడుతున్న నక్షత్రం అంటే ఆ నక్షత్రం మీరు కొన్ని మిలియన్ సంవత్సరాల క్రితం ఉన్న నక్షత్రాన్ని ఇప్పుడు చూస్తున్నారు. ఇప్పుడు ఆ నక్షత్రం ఉందో లేదో ఎవరికి మీరు ఇంకో 1,000,000 సంవత్సరాల తర్వాత చూస్తే ఇప్పుడు ఉన్నట్టు లెక్క అర్థమైందండి. కాబట్టి ఆ రకంగా అతి విశాలమైన బ్రహ్మాండం దీనికి తర్వాత మీరు టెలిస్కోప్ యొక్క పవర్ పెంచి చూశారనుకోండి, మామూలు కంటితో చూస్తే ఎన్ని నక్షత్రాలు కనబడతాయి, ఓ 10,000 నక్షత్రాలు కంటితో చూస్తే, టెలిస్కోప్లో చూస్తే 10 కోట్ల నక్షత్రాలు. టెలిస్కోప్ పవర్ పెంచి చూస్తే 100 కోట్ల నక్షత్రాలు, దాని పవర్ ఇంకా పెంచి హబుల్ టెలిస్కోప్ అని దాన్ని అంతరిక్షంలో పట్టుకుపోయి ఇక్కడి నుంచి అన్నీ కనపడవు, మధ్యలో గ్యాసెస్ ఉండేవి వస్తాయి, కాబట్టి అంతరిక్షంలో 100 మైళ్ళు పట్టుకోవడం ఆ టెలిస్కోప్, దాన్ని అక్కడ పెట్టడం అంతరిక్షంలో, భూమికి 100 మైళ్ళ పైన పెడతారు దాన్ని, అక్కడి నుంచి పడిపోతుంది. ఎందుకంటే అక్కడ గ్రావిటేషన్ ఉండదు కాబట్టి అక్కడ ఉంటుంది. అలా ఉపగ్రహాలని మనం పెట్టిన ఆర్టిఫిషియల్ సెటలైట్స్ ఉంటాయి కదా, అవన్నీ అక్కడే ఉంటాయో, ఇది కూడా అక్కడ పెట్టారు టెలిస్కోప్. దానికి హబుల్ టెలిస్కోప్ హబుల్ అనే ఒక ఆస్ట్రానమర్ పెట్టుకుంటే ఒక టెలిస్కోప్ దాంతో చూసినప్పుడు అవును ఎక్కడి నుంచి చూస్తే 100 కోట్ల నక్షత్రాలు కనపడితే ఆ హబుల్ టెలిస్కోప్ చూస్తే 100,000,000,000 నక్షత్రాలు. ఇప్పుడు ఎవరు లెక్క వేశారంటే ఆ హబుల్ టెలిస్కోప్ సైజు పెంచి చూస్తే ఇంకా ఎక్కువ కాదు. అంటే అర్థం ఏంటంటే మీ టెలిస్కోప్ పెంచి కొద్దీ మీకు కనపడే నక్షత్రాల సంఖ్య పెరుగుతూ పోతుంది. అనంతము బ్రహ్మాండం, ఈ బ్రహ్మాండము అనంతము.
నిరవధి కాలశ్చ, కాలము కాలం అంటే మనిషి 2 ఏళ్ళు బతికితే చాలా గొప్ప ఆయుర్దాయం ఉంది. అని మా ఎంత ఆయుర్దాయం అయింది 2 ఏళ్ళు బతికాడు. ఏదో వీడిలో పెద్ద గణకార్యం చేసినట్టుగా వీడు బతికాడు. వీడి ఘనకార్యం ఉందని మనం 2 ఏళ్ళు బతికాడంటే వీడి ఘనకార్యం కూడా ఆరోగ్యంగా ఉన్నాడు తప్ప బతికాడు. మీకు కలిసే లైక్ అది సమాజానికి చేసిన సేవ లెక్కలోకి వస్తుంది, జ్ఞానం లెక్కలోకి వస్తుంది, కానీ వయస్సు లెక్కలోకి అంతలా బాగు మాట. అయినా కూడా 100 ఏళ్ళు బతికేటంటే అది ఒక గొప్ప విశేషం చెప్పుకుంటాం. జపాన్లో ఒక ప్రాంతం ఉంటుంది, ఇది ఒక శిమానమైన ప్రాంతం, అక్కడ అందరూ 105 ఏళ్ళు 110 ఏళ్ళు బతుకుంటారు. అక్కడ ఈ మధ్యన చిన్నపిల్లల పరుగు పందెం పెట్టారు. ఆ చిన్నపిల్లలకి పరుగు పందెంలో పరిగెత్తి అక్కడ గీత ఒకటి ఉంటుంది, అది ఇబ్బంది పెడతారు కదా, అది ఇబ్బంది అవతల అందరూ గ్రాండ్ మదర్స్ అండ్ గ్రాండ్ ఫాదర్స్ ఈ చిన్నపిల్లలని ఆహ్వానించడం. వాళ్ళలో చాలా చిన్న ఆమె వయస్సు 106 సంవత్సరాలు, అందరికంటే చిన్న పాప. మిగతా వాళ్ళు 115 ఏళ్ళు 115 ఏళ్ళు 118 ఏళ్ళు కూడా వీళ్ళందరూ గ్రేట్ గ్రేట్ గ్రాండ్ మదర్స్ అండ్ గ్రాండ్ ఫాదర్స్. ఈ పిల్లలు పరిగెత్తుకు వస్తుంటే వీళ్ళు ఫ్యూచర్ గ్రాండ్ ఫాదర్స్, ఫ్యూచర్స్ సెంచూరియన్స్. ఫ్యూచర్లో వీళ్ళందరూ కూడా 105 ఏళ్ళు 110 ఏళ్ళు. సో అది చాలా గొప్ప లైఫ్ అని మనం ఏమంటే. అయితే ఈ గతం చూసుకుంటే ఈ గతం ఎంతవరకు ఉన్నది, ఈ భూగోళము 5,000,000 కోట్ల సంవత్సరాల క్రితం జన్మించింది అంటాడు. భూమి 5,000,000 కోట్ల సంవత్సరాలు అంటే అసలు ఏమన్నా అది బుద్ధికి ఇంకే నోట్లో నేను అన్నాను చదువుతో మీరు విన్నారే కానీ అది బుద్ధికి తోచదు. బుద్ధి స్టన్ అయిపోతుంది ఆ మాట వినగానే, ఊహలాగానే స్టన్ అయిపోతుంది బుద్ధి. బుద్ధి దాన్ని ఊహ చేయలేదు. భవిష్యత్తులో కూడా ఎంత భవిష్యత్తు ఉంది, ఇంకా ఎంత భవిష్యత్తు వస్తుంది అంటే ఏదో 2012లో 2013లో 2014లో పుస్తకాలు వస్తూ ఉంటారు, జనాలు విశ్వసిస్తూ ఉంటారు. బికాజ్ పీపుల్ ఆర్ క్రేజీ ఇన్ అవే. సో ఇందుకోసం ఈ రకమైన ఈ అసత్య ప్రచారాలు మూఢ విశ్వాసాల ప్రచారం నడుస్తూ ఉంటుంది. కానీ భవిష్యత్తు అలా కోట్ల 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 సంవత్సరాలు విస్తరించి ఉంటుంది. గతం కోట్ల 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 సంవత్సరాలు, భవిష్యత్తు కోట్ల కోట్ల సంవత్సరాలు. కాలము నిరవధిగా ఉంటుంది, బ్రహ్మాండము అనంతంగా ఉంటుంది. ఇప్పుడు అర్జునుడికి ఒక కోరిక ఉంటుంది, సఖైత ద్రష్టుమిచ్చది. ఈ సూత్రాలు ఎలాంటి సూత్రాలు ఉన్నాయి, 11వ అధ్యాయాన్ని చెప్పే సూత్రాలు, 1-3 సూత్రాలు ప్రస్తావించాయి. ఈ సూత్రాలను నిర్మాణం చేసిన ఆయన వినోబావ భావే గారు. సో వినోబావ భావే అంటే కాంగ్రెస్ పార్టీ అనుకుంటాను సార్, ఆయన ఏం కాంగ్రెస్ పార్టీ కాదు, ఆయన మహాత్ముడు. సో సఖైత ద్రష్టుమిచ్చది. సఖ అంటే అర్జునుని శ్రీకృష్ణుని యొక్క మిత్రుడు. శ్రీకృష్ణునికి అర్జునేని ముందు అపారమైన ప్రేమ. ఎంత ప్రేమ అంటే కృష్ణీనాంచ ధనంజయ, పాండవులలో నేను ధనంజయుడనే అన్నంత ప్రేమ. ఎప్పుడు కూడా ప్రేమకు పరాకాష్ఠ ఏమిటంటే నీవు నేనే నేను నీవే, అది ప్రేమ యొక్క పరాకాష్ఠ. ఇప్పుడు నువ్వంటే నాకు చాలా ప్రేమ అని కొంత ధనం ఇచ్చాను, అది కొంత ప్రేమ. నువ్వంటే నాకు ప్రేమ అని జ్ఞానాన్ని ఇచ్చారు, అది ఇంకా ఎక్కువ ప్రేమ. ధనం కంటే ఎక్కువ ప్రేమ ఉంటేనే జ్ఞానాన్ని ఇస్తాను, లేకపోతే ధనం ఇచ్చి కొంత చేస్తాను. జ్ఞానాన్ని ఇచ్చారంటే ఇంకా ఎక్కువ ప్రేమ. అలా కాకుండా నన్ను నేను నీకు ఇస్తున్నాను, ఇంకా ఇంకెవ్వడానికి ఏముంటుంది. మనకి రామాయణంలో కథ కింద చెప్తారు, హనుమంతుడికి ఏం ఇవ్వాలో అర్థం కాక శ్రీరాముడు కౌగిలించుకున్నాడు. కౌగిలించుకున్నాడు అంటే అభేదాన్ని వ్యక్తం చేశాడు. ప్రేమ యొక్క పరాకాష్ఠ ఏమిటంటే నీవు నేనే నేను నీవే, ఇది ప్రేమ యొక్క పరాకాష్ఠ. అటువంటి ప్రేమ శ్రీకృష్ణునకు అర్జునుడిపై గలదు. విజయంద్రయ కృష్ణీనాంచ ధనంజయ, కృష్ణీనాంచ కాదు, పాండవానాం ధనంజయ, పాండవులలో
ధనంజయుడు అంటే అర్జునుడా అంటే అని పదోధ్యాయంలో చెప్పాడు. అంటే నేనే అర్జునుడు, అర్జునుడే నేను అని పదోధ్యాయంలో చెప్పాడు. అంత ప్రేమ, అంత అపారమైన ప్రేమ ఉండబట్టే అర్జునుడు ఏది కోరితే ఆ కోరికి ఆయన తీరుస్తాడు. అర్జునుడు అంటే జీవుడు అని అర్థం. జీవుని ఎడల ఈశ్వరునకు అంతటి ప్రేమ ఉంటుంది. ఇప్పుడు తల్లికి పిల్లవాడి ఎడల అపారమైన ప్రేమ ఉంటుంది, కానీ పిల్లవాడికి తల్లి ఎడల ఉంటుందని చెప్పడానికి వీల్లేదు. సాధారణంగా పిల్లవాడు ఏం చేస్తాడంటే ఆట బొమ్మ దొరికితే తల్లిని విడిచిపెట్టి ఆట బొమ్మ వైపు పనులు తీస్తాడు. జీవుడు కూడా అలాగే ఉంటాడు. జీవుడికి ఇదిగో ఈ మాయా జగత్తు ఆట బొమ్మ. ఈ జగత్తులో మంచి ఆకర్షణీయమైన వస్తువులు ఉంటాయి, ధనం ఉంటుంది బాగా పెద్ద ఆకర్షణ, డాలర్ బిల్స్ నోట్స్ చాలా పెద్ద ఆకర్షణ, వాటి వైపు పరుగుతిస్తాడు. దేవుడు తెలుస్తూ ఉంటాడనే అదంతా మించినా నా వైపునారా అంటే కంగారు లేదని ఆ ధనం వైపు పరుగుతిస్తాడు. పిల్లవాడు తల్లి విడిచిపెట్టి వెళ్ళిపోయినట్టుగా అలాగే వెళ్ళిపోతాడు. అలాగే భోగాల వైపు పరుగుతిస్తాడు. ఈ జగత్తు ఇది ఒక దుఃఖావట, ఇది ఒక ముఖ్య, అది కనబడేది మాత్రమే తప్ప వాస్తవంగా ఉన్నది కాదు. చాలామంది ఈ జగత్తు వాస్తవంగా ఉన్నది అని వాళ్ళు నిశ్చయించి కూర్చుంటారు. ఇది ఎలాగంటే ఇప్పుడు మీరు సమాజం చూడండి, సినిమా వాస్తవంగా ఉందని అనుకుంటారా లేకపోతే అది ఇంకే కనపడేది అనుకుంటారా? ఎలా అనుకుంటారు జనం? ఉందనే సినిమా అనేది యథార్థంగా ఉంది. అంచేతనే ఫిలిం నగర్ అనేది సినిమా సత్యం కనుక ఫిలిం నగర్ ఆ సత్యం నుంచి పుట్టింది. ఫిలిం నగర్ తర్వాత ఫిలిం ఇండస్ట్రీ ఆ సత్యం నుంచే వచ్చింది, సినిమా అనే సత్యం నుంచి వచ్చేది. తర్వాత ఫ్యాన్ అసోసియేషన్స్ ఉంటాయి, తర్వాత కేవలము ఆ ఫిలిమ్స్ బేసిస్గా ఉన్న రేడియో స్టేషన్స్ ఉంటాయి, టీవీ స్టేషన్స్ ఉంటాయి. ఫిలిమే ఉంటుంది వాళ్ళకి, ఇంకేం ఉండదు ఫిలిం తప్ప వాళ్ళు ఇంకేం. ఆ విధమైన రేడియో స్టేషన్స్ టీవీ స్టేషన్స్ వాటి మీద ఎలా నిరంతరము దర్శిస్తూ ఉండేటువంటి ప్రేక్షక సమూహం, ఇదంతా చూస్తే ఇది ఒక పెద్ద ప్రపంచం అన్నట్టుగా అనిపిస్తుంది సినిమా. కానీ అదంతా కూడా ముఖ్య, దాంట్లో ఏం సత్యం? సినిమా అంతా ముఖ్య. నా నేను ఒకటే చెప్తా చూడండి, రాజనాలను సజ్జనులు ఒక ఆయన ఉంది మా చిన్న, ఆయన ఒకసారి పుట్టి పెరిగిన ఊరు కృష్ణా డిస్ట్రిక్ట్లో ఎక్కడ ఉంది ఊరు వెళ్దామని వెళ్ళాడు ఆయన. దానికి ఏదో అక్కడ బడి బడి ఒకటి స్టార్ట్ చేసి దానికి ఏదో సేవ చేసే ఉద్దేశంతో వెళ్ళాడు. వెళ్తే ఆ ఊరుతుంటే ఎవరో చెప్పాడరే ఆ కాలంలో రాజనాలు ఉన్నాడు నాకు అంటే జనం పరుగులు పరుగులు తీసి పోగుబడి రాళ్ళు వేసి కొట్టారు. ఎందుకు ఆయన పాపం కంగారు? ఎందుకంటే అంతకుముందే వచ్చినటువంటి సినిమాలో ఈ రాజనాల కాంతారావు గారిని పెట్టిన తిప్పలు ఇన్ని అండి, 30 తిప్పలు పెట్టాడు. అంత క్రూరంగా ఆయన్ని మూసిపెట్టాడు. పాపం ఆయన ఇంత కష్టపడ్డాడు, ఇంతటి దుష్టుడు మన ఊరు వస్తాడా అని రాళ్ళేశాడు. సో దట్స్ వై పీపుల్ ఆర్ క్రేజీ అని అందుకోసం నేను అన్నా. అంటే సినిమా సత్యంలా నడుస్తుంది అనమాట. అలాగే మనకి జగత్తు సత్యం అనిపిస్తుంది అలాంటిది. అందుకోసం చెప్పాను దృష్టాంతం. మరో దృష్టాంతాన్ని దార్శనాంతిగాన్ని అన్వయించుకోలేదు ఆయన, ఏదో కథలు చెప్పేటప్పుడు కొడుకు. వాళ్ళు ఎలా అయితే రాజకీయాల మీద రాళ్ళేశారో మనం కూడా అటువంటి తెలివైన పనే చేస్తూ ఉంటాం. జగత్తు సత్యం అనే ఒక భ్రమలో మనిషి జీవిస్తూ ఉంటాడు. దాని నుంచే ఐడియాలజీ పుట్టుకొస్తాయి, స్వార్థం పుట్టింది, అన్నీ దాని నుంచే పుట్టుకొస్తాయి. జగత్తు సత్యం అనే ఒక విశ్వాసం నుంచి ఇవన్నీ పుట్టుకొస్తాయి. ఈ జగత్తు సత్యము అనే ఒక మౌలికమైన మిస్టేక్ చేస్తాడు, ఫండమెంటల్ మిస్టేక్ చేసి అది మిస్టేక్ అనుకోడు, అది సత్యం అనుకుంటాడు కదా. ఆ మిస్టేక్ మీద ఒక సూపర్ స్ట్రక్చర్ ఒకటి నిలబెడతాడు, పెద్ద సూపర్ స్ట్రక్చర్ ఒకటి ఉంటుంది. ఆ సూపర్ స్ట్రక్చర్కి ఒకప్పుడు రిలీజియన్ అని పేరు, అదే సూపర్ స్ట్రక్చర్కి ఇంకో అప్పుడు ఇన్స్టిట్యూషన్ అని పేరు, లేకపోతే ఆర్గనైజేషన్ అని పేరు, ఇవేవో పేర్లు ఉంటాయి ఆ సూపర్ స్ట్రక్చర్.
ఆ సూపర్ స్ట్రక్చర్ దేని మీద కట్టారు దాన్ని అంటే జగత్తు సత్యము అనే అసత్యం మీద నిర్మాణం చేసిన సూపర్ స్ట్రక్చర్. జగత్తు మిథ్య, ఇప్పుడు నాకు తెలుసు అన్నవాడికి మీరు ఏది బోధించే ప్రసక్తి ఉండదు. నాకు తెలుసు అని ఎవడైతే అనుకుంటాడో వాడు విద్యార్థి కాదు, హీ కెనాట్ నో. సో ఓపెన్ మైండ్ ఉన్నవాడికే తెలిసే, ఇవాళ తెలియకపోతే రేపైనా ఓపెన్ మైండ్ ఉన్నవాడికి తెలుసు. నాకు తెలుసు అయితే నాకు తెలిసే ఉంటుంది, నాకు కొద్ది గొప్ప తెలుసు అనుకున్నవాడికి ఇంకా తెలియదు. నాకు తెలుసు ఐ నో అనే భావన మనసులో ఎప్పుడైతే వచ్చిందో జడ్డే యువర్ లెర్నింగ్ హ్యాజ్ ఎండెడ్, యు విల్ నాట్ లెర్న్ ఎనీ మోర్. అసలు ఆ ఐడియా బుద్ధిని క్రాస్ చేయకూడదు. ఐ నో అనుకోడు. The one who thinks that he knows doesn't know and cannot know also. Kabatte, coming back to the point, jagattu satyamu ani ani manushi bhramistu aa bhramam undi aa mistake nunchi ellevevo puttukostu. Anyway, so aa jagadrupanga untadi brahmandam niravadhikamaina kalamu ఇదంతా కూడా ఆ భగవంతుడు మాయాశక్తిచే తనయందు చూపిస్తున్న ఒక సినిమా. కబీర్దాస్ అంటారు, ఉడి జాయగా హంస అకేల ఏ జగ దర్శంక మేళా. ఈ జగత్ అనేది ఒక మేళా. మేళా అంటే అందరూ పెద్ద సముదాయం. ఎటువంటి సముదాయము? దర్శంక మేళ. ఉన్న సత్యమేళ కాదు, దర్శంక మేళ. అపారిషన్, ఇంకే కనబడుతుందంటే కనబడిదే తప్ప అది యథార్థం కాదు, వాస్తవం కాదు. అస్తు, సో ఆ విధంగా జగద్రూపంగా ఆ జగత్ అనేటువంటి దర్శనానికి అధిష్టానంగా ఉన్నటువంటి ఆ పరమాత్మను, పరమాత్మయే శ్రీకృష్ణ రూపంగా ఉన్నాడు. ఇప్పుడు ఆ జగత్ అనే మేళాన్ని నాకు నువ్వు చూపించు అని అడుగుతాడు. సఖైత ద్రష్టుమిచ్చతి. ఎందుకంటే ఈ జగత్ అనే సినిమా చూసారా, ఇది చాలా గొప్ప సినిమా. ఇది ఎంత గొప్ప సినిమా? సినిమాలో మీకు ఏముంటాయి? స్పేస్, టైం ఉంటాయి. స్పేస్ ఉంటుంది, టైం ఉంటుంది, ఆబ్జెక్ట్స్ ఉంటుంది, అదే కదా సినిమా అంటే. అలాగే ఈ జగత్తులో కూడా స్పేస్ ఉంటుంది, ఆబ్జెక్ట్స్ ఉంటాయి, గోళము, నక్షత్రము ఇలాంటివి పెద్దవి చిన్నవి ఎన్ని ఉంటాయి, అనంతంగా ఉంటాయి. కాలం ఉంటుంది, ఎంత ఉంటుంది? నిరవధికంగా ఉంటుంది. అంతటి అనంతమైన దేశం, నిరవధికమైన కాలం, వాటితోటి నిండి ఉన్న ఈ జగత్ అనేటువంటి ఈ సినిమా చూడాలి అని అర్జునుడు అటు ఆ ఇచ్చ నుండి ఈ అధ్యాయం ఉదయించింది. ఈ 11వ అధ్యాయం ఆరంభమైంది. దీనికి శంకర భగవత్పాదుల యొక్క అవతారిక, సరళమైన అవతారిక ఉందాము. భగవతుయా గడచిన అధ్యాయంలో ఏమైందో ఆయన సూచనగా చెప్తున్నారు. దీనికి సంబంధ భాష్యము అని అంటారు. గడిచిన అధ్యాయంలో ఏమైందో చెప్పి దానికి రాబోతున్న అధ్యాయంతో కనెక్షన్, సంబంధాన్ని చెప్తారు. గడిచిన అధ్యాయంలో భగవానుని విభూతులు ప్రదర్శించబడింది. విభూతి అంటే ఒక మహిమ, ఒక శోభ. ఇది ఎలాగంటే ఈ వెలిగే దీపం ఎలక్ట్రిసిటీకి ఒక ఎలక్ట్రిసిటీ కంటే భిన్నంగా అది ఏమీ లేదు, ఎలక్ట్రిసిటీయే. కానీ వైర్లో ఉన్న ఎలక్ట్రిసిటీకి, బల్బులో ఉన్న ఎలక్ట్రిసిటీకి తేడా ఉంది. వైర్లో ఉన్న ఎలక్ట్రిసిటీలో మీకు ఆ శోభ కనపడదు, బల్బులోకి అదే ఎలక్ట్రిసిటీ వచ్చేప్పటికీ అర్థం కాదు. ఫ్యాన్లోకి అదే ఎలక్ట్రిసిటీ వచ్చేప్పటికీ మరో అద్భుతం. ఇదో ఇది ఉన్న తత్వం, అదే తత్వం ఒక్కటే, కానీ అద్భుతాలు అవి, అదే ఎలక్ట్రిసిటీ. అలాగే బంగారం, బంగారం తత్వం ఒకటే, కానీ దానితో నిర్మాణం చేసే ఆభరణములు అనేక. జనం ఏమనుకుంటారంటే ఆభరణములు అనేకం కనుక తత్వములు అనేకం అనుకుంటారు. అనేకం కాదు, బంగారం ఒక్కటే,
ఎలక్ట్రిసిటీ ఒక్కటే, ఈశ్వరుడు ఒక్కటే, రెండవది లేని ఒకటి ద్వయ. కానీ విభూతులు అనేక. ఇప్పుడు విభూతులను తత్వముగా మీరు ఎప్పుడైతే మిస్టేక్ చేసుకుంటారో అప్పుడు యూ ఎంటర్ ఇంటు ఎ కాంట్రడిక్షన్ అండ్ కన్ఫ్యూషన్. ఇప్పుడు అగ్ని, వరుణుడు, జలము, ఆకాశము, ఇవన్నీ ఆ పరమాత్మ యొక్క విభూతులు. తత్వం ఒక్కటే, విభూతులు వేరు. కానీ మీరు సరిగ్గా అర్థం చేసుకోలేదు అనుకోండి, మీరేమనుకుంటారు, ఎందుకంటే మీరు కాదు ఇంజన్. అగ్ని అనే ఆయన ఒక పెద్ద ఆయన వ్యక్తి ఇటు ఉంటాడు, వరుణుడనే ఇంకో పెద్ద ఆయన అటు ఉంటాడు అన్నట్టు. ఇది ఎలా ఉందంటే ఎలక్ట్రిసిటీ ఒక్కటే అని తెలుసుకోకుండా దానికి వేరు వేరు పేర్లు పెట్టుకుని ఆ తూర్పుగోదావరి జిల్లాలో ఒకడు ఉంటాడు, మెదక్ జిల్లాలో ఇంకొకడు ఉంటాడు, అది అలా ఏమి ఉండదు. మెదక్ జిల్లాలో ఉన్న ఎలక్ట్రిసిటీయే తూర్పుగోదావరి జిల్లాలో కూడా అగ్ని యందు ప్రకాశించే పరమాత్మయే వరుణుని ఎందు కూడా ప్రకాశిస్తాయి. సముద్రంలో వరుణుని ఎందు ఏ పరమాత్మ ఉన్నాడో అగ్నిగోళంలో అదే పరమాత్మ అగ్ని రూపంలో ఉన్నాడు. వేర్వేరు విభూతులే, తత్వాలు కావు, తత్వం ఒకటి. ఆ తత్వమునకే భగవంతుడు అని పేరు. ఆ భగవంతుడు అనే పదం చాలాసార్లు మనం అనుకున్నాము, మళ్ళీ రాబోతాం, ఒక్కొక్కసారి ఆయన శక్తిని గుర్తు చేస్తాం ఆ పేరు యొక్క అర్థం, అప్పుడు చూద్దాము. కాబట్టి ఆ అద్వయ పరమాత్మ యొక్క అనేకములైన విభూతులు ఉన్నాయి. ఎన్నున్నాయంటే అనంతములైన విభూతులు ఉన్నాయండి. ఎందుకో తెలుసిన, బ్రహ్మాండము అనంతం, కాలము నిరవధికం, కాబట్టి అనంతములైన విభూతులు ఉన్నాయి. వాటిల్లో ఏవో కొన్నిటిని ఇంకే సూచన కొరకు అక్కడ చెప్పు పదవచ్చారు. ఏదో లెక్క కూడా వేశారు ఎవరిలో, 72 విభూతులు అయితే చెప్పారు. అట్లా కొంచెం లెక్కేస్తే తెలుస్తుంది. తత్ర చ విష్టభ్యాపిదం కృత్స్నం ఏకాంశే స్థితో జగతి ఇది భగవతా అభిహితం. అక్కడనే అదే అధ్యాయం శ్రీకృష్ణుడు మాట్లాడుతున్నాడు. ఏమనంటే నేను ఈ జగత్తునంతరం వ్యాపించి ఉన్నాను, విష్టభ్య జగత్తునంతరం వ్యాపించి ఉన్నాను. ఈ వ్యాపించుట అనేది జగత్తుగా అర్థం చేసుకోవాలి. వ్యాపించుట అంటే ఆభరణములయందు బంగారం వలే అని అర్థం. అంతేగాని అగ్ని ఇనుపగుండులో అగ్ని వలే అని కాదు. ఇనుపగుండులో అగ్ని వ్యాపించుంటుంది. ఇనుపగుండు నిప్పుల్లో వేశారనుకోండి, నిప్పుల్లో బయటకు తీస్తే అగ్ని ఎక్కడ ఉంటుంది? ఆ ఇనుపగుండు అంతా వ్యాపించుంటుంది. ఏ భాగంలో ముట్టుకున్నా చేయగలరు. ఇనుపగుండు అగ్ని వ్యాపించుంటుంది. ఇనుము వేరు, అగ్ని వేరు, భేద దృష్టి. ఇక్కడ వ్యాపించే అంటే అలా కాదు, అది ద్వైతమైపో. వ్యాపించి అంటే ఆభరణముల యందు బంగారములవే, తరంగముల యందు నీరు వలే, సినిమా తెర మీద కనపడే దృశ్యముల యందు ప్రకాశము వలే, కాంతి వలే, ఈ జగత్తంతా కూడా నేను ఉపాదానముగా ఉపాదానము ఉంటాను. మెటీరియల్ ఆ విధముగా ఈశ్వరుడు జగత్తంతా వ్యాపించి ఉన్నాడు. నేను ఆ విధంగా వ్యాపించి ఉన్నాను అంటే జగత్తు ఎంత గొప్పది, ఎంత పెద్దదైనా పరిచ్ఛిన్నమేగా. అయితే మనకు విద్యను అయితే నీకు కూడా ఒక పరిమితి కలదా, పెద్దవాడవే అవ్వచ్చు కాక, కానీ పరిమితి గలవాడే ఈశ్వరుడు పరమాత్మ పరిమితి గలవాడే అని కాదు. అందుకోసమే ఈ జగత్తునంతరం నేను కేవలము ఒక అంశచేత మాత్రమే వ్యాపించి ఉన్నాను. అంటే జగత్తంతా కలిపితే ఈశ్వరుని యొక్క పూర్ణత్వం వస్తుంది అనుకోవాలి. ఎందుకంటే ఒక ఏకాంశైన అని చెప్పడంలో నడుస్తుంది. అది ఎలాగంటే ఫైనైట్ నెంబర్స్ ఉంటాయి, మ్యాథమెటిక్స్లో ఫైనైట్ నెంబర్స్ ఉంటాయి. వాటిని ఎన్నింటినీ కలిపినా
మీకు ఇంకో ఫైనైట్ నెంబర్ వస్తుంది తప్ప ఇన్ఫినిటీ రావు. మీరు 10,000, 1,00,000, 50,000, 10,000,000 ఇలాగ మీరు ఎన్ని నెంబర్లు చెప్పి అన్నింటినీ కలుపుకుంటూ పోవడం, అలా కలుపుకుంటూ ఎప్పటికీ మీరు ఈ ఆనందానికి ఎప్పుడు చేరుతారు? ఇన్ఫినిటీకి ఎన్నటికీ చేరరు. ఫైనైట్ నెంబర్స్ని కలిపితే ఇన్ఫినిటీ రావు, ఇంకో ఫైనైట్ నెంబరే వస్తుంది. అలాగే జగత్తునంతని కలిపితే చాలా పెద్దదవుతుంది తప్ప పూర్ణ పరమాత్మ అవ్వలేదు. కాబట్టి ఇప్పుడు మీరు చెప్పండి, ఇప్పుడు కాంతి ఉన్నది, కాంతిలో ఎన్ని సినిమాలు చూపించవచ్చు చెప్పండి? సపోజ్ 100 సినిమాలు ఇప్పటి వరకు చూపించాను అనుకున్నాను ఆ కాంతిలో, ఆ 100 సినిమాల్ని కలిపితే కాంతి అయిపోతుందా? ఇంకా ఎక్కువ ఎన్నో మిగులు ఉంటాయి, ఇంకా చూపించవచ్చు దాన్ని అలాగే. కాబట్టి జగత్తునంతలో పరమాత్మ వ్యాపించి ఉన్నప్పటికీ ఒకే అంశం చేత, ఒక చిన్న పార్టీ చేత వ్యాపించి ఉన్నాడు తప్ప పూర్ణము అని అనుకోవడానికి, ఆ రకంగా ఈశ్వరుడు యొక్క పూర్ణత్వాన్ని భావన చేయడానికి వీలు లేదు. కాబట్టి ఈశ్వరుడు జగత్తునంతలో బంగారం, మీ దగ్గర కొన్ని 100,000 ఆభరణాలు, బంగారం మీకు అన్నింటిలో వ్యాపించి ఉంది. ఎలా వ్యాపించింది? ఒక అంశ చేత వ్యాపించిందా లేకపోతే పూర్ణంగా? అంతేనా పూర్ణం కాదు, అంతేకాదు బంగారం కావుతుంది బంగారం. కాబట్టి ఒక అంశ చేత వ్యాపించింది. భూమి యందు ఉన్న బంగారంతో సరిపెట్టుకోండి, ఎందుకంటే సూర్యుని యందు బంగారం, హెవీ మెటల్స్ అన్నీ ఉంటాయి సూర్యుని యొక్క కోరణ. మార్స్లో ఉంటాయి బంగారం, అది వేనస్లో ఉంటాయి, ఎక్కడ పడితే అక్కడే ఉంటుంది. కాబట్టి ఈశ్వరుని యొక్క ఒక అంశ చేతనే ఈ జగత్తంతా వ్యాపించబడి ఉన్నది. ఆ విధంగా ఆయన గురించి చెప్పి ఉన్నాడు. ఇది భగవత అభిహితం. శృత్వాత్మకం తత్ సాక్షాత్కర్తృ. సో బాగా అనుకుంటుందా? క్లియర్గా అనుకుంటుందా? సో ఈ మాట విన్నాడు అర్జునుడు. ఆయన సాక్షాత్కర్తం ఇచ్చాను, సాక్షాత్తుగా చూడాలి అని అనుకున్నాడు. సాక్షాత్తుగా అంటే ఏంటి? ఇప్పుడు నేను చూసింది మీకు వర్ణించి చెప్పాను అనుకోండి, అప్పుడు మీకు తెలుస్తుంది. కానీ ఆ తెలియబడేదానికి తెలుసుకునే మీకు మధ్యలో నా వర్ణనాన్ని ఒకటి గుర్తు వచ్చాను, సాక్షాత్ అవ్వాలి. అలా కాకుండా నేను వర్ణించి చెప్పిన దాన్ని మీరు డైరెక్ట్గా చూసేశారు అనుకోండి, దాన్ని సాక్షాత్కరించుకుంటా అని అంటారు. కాబట్టి ఈ కాలము నిరవధికము, అనంతమైనది బ్రహ్మాండము, దీనినంతనూ ఆ పరమాత్మ ఒకే ఒక అంశ చేత వ్యాపించి ఉన్నారు అనే ఈ సత్యాన్ని, ఇది ఏదైతే శ్రీకృష్ణుడు గత అధ్యాయంలో గణచిన అధ్యాయంలో వర్ణించి చెప్పినదో, దానిని విని ఓహో అలాగా అని అనుకోవడంతో సంతృప్తి చెందకుండా దాన్ని స్వయంగా తాను సాక్షాత్కరించుకున్నామలేను అనే ఆకాంక్ష అర్జునులకు కలిగింది. ఇప్పుడు కూడా మనకు కలిగే ఆకాంక్ష అది ఒక ఉన్నతమైన స్థాయికి చెందిందే అయి ఉండాలి. కోరిక అనేది పుట్టితే అది పెద్దది అయి ఉండాలి, చిన్నది కోరకూడదు. ఇప్పుడు పెద్దది కోరాలి. ఇప్పుడు నాకు 100,000 రూపాయలు కావాలని కోరుకోవడం, ఈ సృష్టిలో ఉన్న సంపద అంతా నాదే అనే లెవెల్కి వెళ్ళాలి. అంటే ఇదంతా నాదే, ఇదంతా నేనే. అప్పుడు మీరు ఇంకా తక్కువ దాన్ని తీసుకోవాల్సిన అవసరం, అంతా నాదే, ఎవరు తీసుకున్నా అది నాదే. అలా ఆ లెవెల్కి వెళ్ళిపోవాలి. అహం మమ వాటిని చిన్నవిగా తినటంత కాలము బంధమే. వాటినే మీరు పెద్దవి చేసి 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 అహం ఇదం సర్వం, ఈ సర్వము నేనే అనే స్థాయికి మీరు తీసుకెళ్ళారనుకోండి, ఆ అహంకే బ్రహ్మ అని. సర్వం కల్విదం బ్రహ్మ, అహమిదం సర్వం, రెండు ఒకటైంది కదా. ఈ సర్వము నేనే, ఈ సర్వము బ్రహ్మయే, అహం బ్రహ్మాస్మి. కాబట్టి ఆ అహంని ఆ విధంగా దాన్ని పెద్దది చేయాలి. కనుక ఈశ్వరుణ్ణి దర్శించాలి అంటే సర్వ జగద్ రూపంగా ఈశ్వరుణ్ణి దర్శిస్తే అది యథార్థమైన ఈశ్వర దర్శనం.
అంతేగాని మిగతాది ఏది ఈశ్వరుడు కాదు. ఆ ఈశ్వరుడు అక్కడ ఒక చోట కూర్చుని ఉన్నాడు. నేను వెళ్ళి క్యూలో ముందు వాళ్ళని తోసేస్తాం, వెనక వాళ్ళని నెట్టేస్తాం, నేను వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చేస్తాను, 50 రూపాయలు టికెట్ పోయి అని ఆ రకంగా దాన్ని ఆ లెవెల్కి దాన్ని దించేస్తే సో అది అదే ఇట్ ఇస్ అన్ ఆపరేషన్ ఆఫ్ ఎ రిలీజియస్ బిలీఫ్. వస్తూ ఉంటుంది దానికి మనం అవి చేయాల్సిందేమి లేదు, దాన్ని దాన్ని మెచ్చుకోవాల్సింది లేదు, లేకపోతే తిరస్కరించాల్సింది లేదు. ఎందుకంటే జనాహ జన సమూహం అలాగే ఉంటుంది కాబట్టి అలాగే అది కాదు భగవద్ దర్శనం. అది ఎప్పటికైనా వీడు యథార్థమైన ఈశ్వర దర్శనాన్ని చేయడానికి ఇది ఒక చిన్న మెట్టు అది అందరూ సంతోషపడ్డమే తప్ప వాస్తవమైన దర్శనం అది కాదు. వాస్తవమైన దర్శనం ఏమిటంటే ప్రతి కణమునందు మీరు ఈశ్వరుని దర్శిస్తారు. మనం సమాజాన్ని ఎలా చూస్తాం, ముక్కల కింద విడగొట్టి సమాజాన్ని చూస్తాం. మహాత్ములు సమాజమునంతరం ఒకే పరమాత్మ యొక్క అంగముగా దర్శిస్తారు. ఒకే పరమాత్మ ఇన్ని రూపాలుగా ఉన్నారు అని దర్శిస్తారు. మహాత్ములు అదే విధంగా దర్శిస్తారు. కాబట్టి ఈ బ్రహ్మాండమునంతా వ్యాపించి ఆ బంగారం ఎలా అయితే ఆభరణ ప్రపంచం రూపంగా ఉందో, అంటే అది ఎలాగంటే ఇప్పుడు ఆభరణములన్నింటి రూపంగా ఉన్న మొత్తం బంగారం నేను ఒకసారి కళ్ళతో చూడాలి అన్నట్టు, సంథింగ్ లైక్ దట్ యూ కెన్ ఇమాజిన్. ఈ కెరటములు తరంగములు చిన్నవి పెద్దవి గొడవలు వీటన్నింటి రూపంగా ఉండే ఆ మహాజలతత్వం అంతా ఒక్కసారి చూడాలండి అన్నట్టు ఆ రకంగా అది ఆయన కోరికంటే అలా ఉండాలి. నాకు ఆత్మజ్ఞానం కలుగుదలేదు అని కోరుకుంటాను. నేను సర్వమును ప్రేమించేటువంటి ఆ ప్రేమ లక్షణాన్ని నేను పొందాలి అని కోరుకుంటాను. సర్వ జగత్తులందు నేను ఈశ్వరుని దర్శించే భాగ్యం నాకు కావాలి అనే కోరిక ఉండాలి. ఎందుకంటే అది అటువంటి కోరిక అర్జునుడు వ్యక్తం చేస్తున్నాను, వ్యక్తం చేస్తూ అంటున్నాను. అర్జునుడు వాచ మదనుగ్రహాయ పదము గుహ్య మధ్యాత్మ సంస్కృతం యత్వయోక్తం వచస్తేన మోహో మెగతో మా. హే శ్రీకృష్ణ, నీవు పలికిన పలుకుల చేత నా అజ్ఞానము దూరమైనది, మోహము అజ్ఞానం దూరమైనది. మోహము అంటే చూడండి, గుహ వైచిత్యే అనే ధాతు నుంచి వచ్చింది. అంటే ఏది అది కాదో దానిని అది అని భ్రమపడుతున్నారు, దాన్ని మోహము అంటాం. త్రాడు చూసి మోహం అనుకుంటే అది మోహం. ఇప్పుడు మన జీవితంలో ఈ మోహం అనే పదార్థం నేను కొంచెం వ్యాఖ్యానం చేస్తూ ఉన్నా అవ్వడం, ఎందుకంటే మనలో ఉన్న మోహాన్ని మనం గుర్తుపట్టాలి. అది తన కోపమే తన శత్రువు అనే సాగుతాం. అలా ఆ విధంగా మన అజ్ఞానము మన శత్రువు. మన అజ్ఞానాన్ని మనం పోగొట్టుకునే ప్రయత్నం చేయాలి, కానీ ఇంకా మిగతా ప్రయత్నాలన్నీ కూడా అవి అసందర్భములైన ప్రయత్నం. మొట్టమొదటిగా నీ అజ్ఞానాన్ని నీకు దూరం చేసుకోవాల్సి ఉంటుంది. మన జీవితంలో మోహమున యొక్క పాత్ర ఏమి, ఏ అంశాలలో నా ఎందు మోహము కలదు అని గుర్తుపట్టుకుని దాని అందరినీ తీసుకోవాల్సి ప్రయత్నం చేయాలి. ఉదాహరణకు ఈశ్వరుడు ఎక్కడో ఉన్నాడు, నా ముందు జగత్తు వేరే ఈశ్వరుడి కంటే వేరే ఉంది, మోహము అలా అనుకుంటారా లేదా జనం, అది మోహము. తర్వాత ఈశ్వరుడు నాకంటే భిన్నంగా ఉన్నాడు, మోహము. జగత్తులో ఉండే పదార్థములు సత్యము, మోహము. జగత్తు సత్యము అంటే మోహము. ఆనందము జగత్తులో ఉండేటువంటి పదార్థములు ఏమి అంటే ధనములందు భోగ విషయములైనవి గలవు, మోహము. వీళ్ళు శత్రువులు వీళ్ళు మిత్రులు, మోహము. ఎందుకంటే అందరి ఎందు ఒకే పరమాత్మ ఉన్నాడు. అది మీరు విస్మరిస్తే కానీ మీరు శత్రువులను మిత్రులను దర్శించడం కూడా. కొంతమంది నాకు శత్రువులు వీళ్ళవాడు, కొంతమంది మిత్రులు వీళ్ళవాడు శత్రువులు అని ఆ విధంగా మీరు దర్శించారు అంటే అది మోహము. ఎందుకంటే దెర్ ఇస్ నో ఫ్రంట్, దెర్ ఇస్ నో ఫో, దెర్ ఇస్ ఓన్లీ డివినిటీ, దట్ ఈస్ ది ట్రూత్. కాబట్టి ఈ విధంగా మీరు మనము మోహాన్ని పొందే అవకాశాలు చాలా ఉన్నాయి.
ఈ మోహము తొలగిపోవాలి. ఏమంటే మిగతా వాటికి కంగారు లేకుంటే జీవితంలో మిగతా వాటికి వేటికి కంగారు లేదు. ఈ మోహాన్ని తొలగిపోయే ప్రయత్నం దానికి ఇంకో ప్రాధాన్యం ఇవ్వాలి. ఇది ఎలాగంటే ఇది నాకు నచ్చిన దృష్టాంతం. నేను తెల్లవారుజామున నిద్రలేచాను. ఏమంటే ఇప్పుడు అర్జెంటుగా ఒక కాఫీ తయారు చేసుకుంటారా, ఎందుకంటే ఇట్స్ నైస్ టు హ్యావ్ ఎ కప్ ఆఫ్ కాఫీ ఆర్ టీ. అయితే మీరు ఏం చేయాలి, మొట్టమొదటి స్టవ్ నుంచి నీళ్లు తొలిపి పెట్టాలా, లేకపోతే మొట్టమొదటి దీపం వేయాలా, ఏం చేయాలి? దీపం వేస్తే కడుపు నిండుతుందా? కాఫీ పెట్టుకుని తాగితే కడుపు నిండుతుంది, కానీ దీపం వేస్తే కడుపు నిండదు. కాబట్టి దీపానికి కంగారు లేదు అని మీరు టీ తయారు చేయడం ప్రారంభించారు. ఇప్పుడు ఏమవుతుంది, గోడకి తలకాయ తగిలే అవకాశం ఉంటుంది, కాలుకి ఏదో చెప్పో ఏదో తగిలి గోడ పడే అవకాశం ఉంటుంది. ఇన్ని దోషాలు వస్తాయి. టీ పెట్టుకోవాలని తాగాలనే ఆకాంక్ష మంచిది, కానీ దానికంటే అన్నిటికంటే ముందుగా చేయాల్సిన పని ఏమిటి, దీపం వేయడం. దీపం వేసుకోవడం, దీపం వేసుకున్న తర్వాత మీరు టీ పెట్టుకుని తాగొచ్చు, ఉష్ణం తీసుకొని ఇవ్వచ్చు, అది ఇటువంటి ప్రచారం చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. రెండు ఎనీథింగ్ ఫస్ట్ కుడి లైట్ అవ్వాలి. అదేవిధంగా జీవితంలో మొట్టమొదట మనిషి చేయాల్సిన పని ఏమిటంటే అజ్ఞానం అనే చీకటని పారంభం. కొంతమంది ఎలా ఉంటారంటే ఈ అజ్ఞానానికి కంగారు లేదండి, చాలా అర్జెంటు పనులు అక్కడ తప్పకుండా అర్జెంటు పనులు ఉంటే అజ్ఞానం భారంభాలని కంగారు పెడతాం ఏంటి అంటే తప్పవు కదా. ఇప్పుడు తన అజ్ఞానంలో ఉంది, ఇతరులను ఏం ధరిస్తాడు, స్వయం కన్ఫ్యూజ్డ్, పరా కన్ఫ్యూజ్ అయింది. సో కాబట్టి మోహమును తొలగించుకుంటా ఇది ప్రథమ కర్తవ్యం. అది ఎలా తొలగుతుంది, మోహం తొలగడం అంటే ఎలా తొలగుతుంది. ఇప్పుడు అద్దానికి పట్టిన మకిలి పోవాలనుకోండి, తడి వస్త్రం తీసుకుని తూడిస్తే పో, మనస్సుకు పట్టిన మకిలి మోహం అది ఎలా పోతుంది అంటే శాస్త్రము యొక్క వచనము శ్రవణం చేయటం ద్వారా. శ్రవణం చేయాలి, మననం చేయాలి, ఇది శాస్త్రం, దాని మీద కాంటెంప్రేట్ చేయాలి, ధ్యానం చేయాలి. కాబట్టి ఆ విధంగా బుద్ధిలో చేరిన వాళ్ళు ఉండిపోతుంది. కాబట్టి హే శ్రీకృష్ణ, నీవు చెప్పిన ఫలుకులు ఈ మాటలు ఎంత గొప్పవంటే వాటి కారణంగా నా హృదయంలో ఉన్నటువంటి ఈ మోహమంతా తొలగిపోయింది. నీవు అయితే శ్రీకృష్ణుడు చెప్పిన మాటలు ఏమిటి, ఎంత ప్రయావర్తం ఏమిటి చెప్పాడంటే పాదం గురు, ఇట్ ఈస్ ది గ్రేటెస్ట్ సీక్రెట్. ఇప్పుడు గుహ్యం అంటే సీక్రెట్, రహస్యం. రహస్యము అనే పదాన్ని శాస్త్ర సందర్భంలో జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. రహస్యము అంటే మన సమాజంలో ఈ రహస్య పదాన్ని తప్పుగా అర్థం చేసుకోవాలంటే అనేక ముకుర్తులు నిర్మాణం అయ్యాయి. ఇప్పుడు మీరు చూడండి, ఒక ఆయుర్వేదం మందు ఉందనుకోండి, ఇది మా నాన్నగారు నాకు చెప్పారు, నేను నా కొడుక్కి చెప్తాను, ఇంకెవరికి ఇది తెలియకూడదు, ఇది రహస్యం. అలా అర్థం చేసుకున్నారు రహస్యం అలాగే అర్థం చేసుకున్నారు కదా. ఇప్పుడు పంచాంగం గురించే ఒక సూత్రం ఉందనుకోండి, ఇది మా తాతగారు మా నాయనగారు చెప్తారు, మా నాయనగారు నాకు చెప్పారు, నేను నా కొడుక్కి చెప్తాను, ఇంకెవరికి చెప్పను, ఇది రహస్యం. అంటే ఏదో ఒక కుటుంబం వాళ్ళు దాచిపెట్టుకునేటువంటి ఒక విలువైనది, అది రహస్యం. దాంతో ఏమవుతుంది, వీడి దగ్గర ఆయుర్వేదం ముందు వీడు నాన్నగారు చెప్పారు, వీడు చూసుకున్నాడు, వీడు కొడుకేమో దద్దమ్మ వాడికి ఏమీ తెలియదు, చెప్పినా తెలియదు. దాంతో ఏమవుతుంది, వీడు కొడుక్కి తప్ప ఇంకెవరికి చెప్పాడు, ఆ కొడుకు ఏమీ తెలియదు, స్వయం ఒక్క. సో అక్కడితో ఆ సత్యము సమాజానికి అనుకున్నప్పుడు రహస్య పేరుతో మీరు సత్యాలని పోగొట్టుకున్నటువంటి ఒక దుస్థితి నిర్మాణం. రహస్యం అంటే అది కాదు, రహస్యం అంటే ఏంటంటే చాలా విలువైనది, కష్టపడితే కానీ దొరకనిది. వజ్రం వజ్ర కరువులో అనంతపురం దగ్గర ఎక్కడో వజ్రాలు ఉంటాయి, కానీ ఎలా ఉంటాయి, రహస్యంగా ఉంటాయి. రహస్యంగా ఉంటాయంటే ఏంటి, ఎవరు హైదరాబాద్ దక్షిణంగా ఉంటాయని కాదు, అక్కడ అంతటా ఉంటాయి, ఎవడైనా వెతుక్కోవచ్చు.
ఎవరికైనా దొరకవచ్చు, అది రహస్యం. సో శాస్త్రీయమైన సత్యములు హాస్యం. అంటే ఏమిటి, దాని అర్థం ఏంటంటే ఎవరో కొంతమంది సెలెక్టెడ్ పీపుల్ మాత్రమే అది దొరకాలి, ఇంకెవరో చదవకూడదని కాదు. కావున అధికార సంపద కలిగి దానికోసం శ్రమించి దాన్ని వెతికి పట్టుకున్న వాడికి దొరుకుతుంది, లేకపోతే దొరకదు. వజ్రముల గనిలో వజ్రము ఉంటుంది, అలా వజ్రాన్ని అలా వజ్రం కోసం ప్రతి రాటిని వెతుకుతూ దాన్ని సామంతో ఉంటాడు. అలా వాళ్ళు ఎదుగుతా వాళ్ళే వెతుకుతూ ఉంటాడు. సడన్గా వాళ్ళు రాయి వజ్రంగా అది రహస్యం ఉంటాయి. ఈ రహస్యాలు గుహ్యతమం పరమం. గుహ్యం అంటే సుప్రీం సీక్రెట్. నార్మల్గా కర్మకాండకి సంబంధించిన విజ్ఞానం అది రహస్యం. ఎందుకంటే ఏ కర్మ ఏ విధంగా చేయాలి అనేది ఆ పండితుడికి మాత్రమే తెలుస్తుంది, సామాన్యులు తెలియదు. ఆ విధంగా అది కర్మశాస్త్రానికి సంబంధించిన విజ్ఞానము రహస్యం. ఉపాసనకి చెందిన విజ్ఞానము మరింత రహస్యం. ఎందుకంటే కర్మ తెలిసిన వాళ్ళు చాలా మంది ఉండొచ్చు, కానీ ఉపాసనా రహస్యాలు తెలిసిన వాళ్ళు చాలా అల్పంగా ఉంటారు. కాబట్టి అది మరింత రహస్యం. ఆత్మస్వరూప జ్ఞానం రహస్యాది రహస్యం. ఆత్మస్వరూపము తెలిసిన వారు చాలా కొద్ది మంది ఉంటారు. ఈ రహస్యం ఏంటంటే ఇది బట్టబయలు రహస్యం. మీకు దృష్టాంతం చెప్తారు, ఎలాగంటే ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్ అని రాసి మీరు రోడ్డుకి అడ్డంగా మీరు బ్యానర్ పెట్టచ్చు. మన వాళ్ళు బ్యానర్ పడుతూ ఉంటారు చూడండి, ఫ్లెక్సీలు పెట్టేస్తూ ఉంటారు. అమలుగా అక్కడ ఆ ట్యాంక్ బండ్ మీద ఒక అలంకారాలు ఉంది, కాకతీయ శిల్పములతో అలంకారాలు స్తంభాలు ఉంది, వాటి అన్నింటికీ ఫ్లెక్సీలు పెట్టేశారు. ఆ శిల్పంలో ఇంకే కనపడి ఫ్లెక్సీలే కనపడుతూ ఉంటాయి, రాజకీయ నాయకులు. సో ఆ విధంగా ఫ్లెక్సీలు పెట్టి మీరు ఆ సికింద్రాబాద్ స్టేషన్ దగ్గర ఈ ఈక్వల్టీ అనుసరిస్తే అని పెట్టేసేయచ్చు. పెట్టేస్తే అది అలా అంతా బట్టబయలు అయినా రహస్యమే. బట్టబయలు రహస్యం, ఈ ఆత్మస్వరూపం అంటే ఇది బట్టబయలు రహస్యం. భగవద్గీత వింటారే, ఉపనిషత్తులు వింటారే, అసలు శంకరుని ముట్టుకుంటే అర్థాలే, అందరూ ఆత్మస్వరూపులే. ప్రతివాడు ఆత్మస్వరూపులే. ఆత్మస్వరూపం కానిది ఏది లేదే లేదు, అయినా అది రహస్యం. అది రహస్యం ఉంటాయి, అది తెలిసిన వారు అత్యల్పంగా ఉంటారు అని చాలా రహస్యాన్ని రహస్యం అని ఆ విజ్ఞానాన్ని నేను నాకు బోధించినాను. దానికి ఈ రహస్యానికి ఈ అతి రహస్యం, రహస్యాన్ని రహస్యం కదా, దీనికి ఒక పేరు ఉంది. ఏమిటంటే ఆ పేరు అధ్యాత్మ విద్య, అధ్యాత్మ సంగీతం. ఏదో అధ్యాయంలో శ్రీకృష్ణుడు అధ్యాత్మ విద్య విద్యానాం, విద్యలో కూడా నేను అధ్యాత్మ విద్య అని చెప్పాడు. అంటే లౌకిక విద్య అంటే కర్మకాండ అనే విద్య అంటే ఉపాసన అనే విద్య అంటే కూడా అత్యంత శ్రేష్టమైనది, చాలా మృదువైనది, మనిషిని సంసార బంధం నుంచి విముక్తం చేసేది అధ్యాత్మ విద్య. విద్యలలోకెల్లా అది గొప్ప విద్య. చాలామంది ఏమంటారంటే విద్య గొప్ప విద్య ఏమిటంటే దేవుని విద్య గొప్ప విద్య అనుకుంటారు. దేవుడికి చెందిన విద్య గొప్ప విద్య, దేవుడికి చెందిన గొప్ప విద్య కాదు ఉపాసనా విద్యది, కర్మ విద్య. దానికంటే గొప్పది ఏమిటంటే ఆ దేవుడే సకల ప్రాణములు ఆత్మకుండా ఉన్నాడు నా ఎందు కూడా అని దర్శనాన్ని తెలుసుకుంటే ప్రత్యేక భిన్న బ్రహ్మజ్ఞానం. బ్రహ్మజ్ఞానం అంటే బ్రహ్మ జగత్ కారణం ఆజ్ఞానం కాదు, జగత్ కారణమైన బ్రహ్మ నా స్వరూపమే, ఆత్మరూపదు. అది రహస్యం. అత్యంత దానికి అధ్యాత్మ విద్య అని పేరు. శ్రీకృష్ణుడు బయట ఉంటే అది బయట ఉన్నాడు, గొప్పవాడు ఇలా ఉన్నాడు, అలా ఉన్నాడు, మొదలు పెట్టుకున్నాడు, కొంచెం పెట్టుకున్నాడు, డ్యాన్స్ చేశాడు, పాట పాడు, అది విద్య కాదు. అది అన్ని రకం విద్య, ఉపాసనా విద్యను మీరు అంటే అనొచ్చు. అసలు విద్య ఏమిటంటే ఆ శ్రీకృష్ణుడే నా హృదయంలో ఆత్మరూపంగా సకల ప్రాణుల హృదయంలో కూడా అహమాత్మ గుడాకేశ సర్వభూతాశ స్థిత అనుధ్యాయంలో వచ్చింది ఉన్నాను, ప్రకాశిస్తున్నాను. ఇప్పుడు
శ్రీకృష్ణుడు సకల ప్రాణము హృదయంలో ఆత్మరూపంగా ప్రకాశిస్తున్నాడు అంటే మీరు ఇంక ఈ డ్యాన్స్ డ్రామా ఇవన్నీ వదిలిపెట్టాల్సి ఉంది. ఇంకా వాటినే పట్టుకుంటే ఆత్మస్వరూపం ఎలా ఉంటుంది? ఈ మురళీలు పించము దాంతో ఆత్మ ఎలా అవుతాడు? ఆత్మ అంటే దానికి మురళీలు పించాలు ఉండవు. అదే పట్టుకుంటారంటే అధ్యాత్మ విద్య అవుతుంది. అర్థమైందండి? కాబట్టి మురళీ పించము అంత వరకు బాగానే ఉంది, ఫైన్. ఉపాసన వరకు బాగా ఫైన్. బట్ ఏ పాయింట్ కమ్స్ వెన్ యు లీవ్ నామరూప విహారం. నామరూపాలను విడిచిపెట్టి ఆత్మతత్వాన్ని చేరుకునే స్థితికి మీరు వెళ్ళాలి. అప్పుడు ఆ విద్యకే అధ్యాత్మ విద్య అంటే. లేకపోతే మీరు మురళీ పించము అలాగ అంత మాత్రమే పెట్టుకున్నారు అనుకోండి, దాన్ని పురాణ విద్య అనవచ్చు. దానికుండే స్థానం దానికి ఉంటుంది. దానికి ఒక స్థానం ఉంటుంది. ఇప్పుడు ఒక్క తరగతికి ఒక స్థానం ఉంటుంది, గురువు తరగతికి ఒక స్థానం ఉంటుంది, ఎంఏకి ఒక స్థానం ఉంటుంది, పిహెచ్డికి ఒక స్థానం అలా. సో కనుక అధ్యాత్మ విద్యా విద్య నా విద్యలలో రాదు అధ్యాత్మ విద్య. ఆ నీవో ఆ విద్య ఆత్మతత్వాన్ని నీవు చెప్పినావు. అహమాత్మ రాకేశ ఇత్యాది వచనములో నేను విష్ణుభ్యా ఏకాంశ ఇత్యాది వచనములలో నీవు చెప్పినావు. దాంతో నాకున్న మోహము తొలగిపోయినది అనే ఆ వాక్యం. ఎందుకు చెప్పాడంటే, ఎందుకు చెప్పాడంటే శ్రీకృష్ణుడు మదలు విగ్రహ అవును. చూడండి, ఇప్పుడు ఉపదేశం శాస్త్రం యొక్క ఉపదేశం చెప్పే సందర్భాలలో ఒకడు ధనం కోసం చెప్తాడు, ఇంకొకడు కీర్తి ప్రతిష్టల కోసం చెప్తాడు. టీవీలో లేకపోతే కెమెరాల ముందు చెప్తే పది మందికి తెలిస్తే అటువంటి కీర్తి ప్రతిష్టల కోసం చెప్తాడు. ఇంకొకడు ఊరు ఊసిపోక చెప్తాడు, బాగుంది గాలిలో కూర్చున్నాం కొంత కాలక్షేపం ఉంది, పది మంది ముఖాలు చూసినట్టు ఇలాగా లోకంలో అదే సరిగ్గా చెప్పిన సందర్భంలో కూడా సరిగ్గా చెప్పాడనే అనుకుంటాం. ప్రతి సందర్భంలోనూ సరిగ్గా చెప్తున్నాడని అనుకోవడానికి ఏం లేదు. లోకంలో చాలా అట్టహాసంతో గంభీరంగా లోకప్రియంగా చెప్పేవాడు సరిగ్గా చెప్తున్నాడా లేదా అన్నది అది మీకు కొంచెం వారం చేసి తెలుసుకోవాల్సిన విషయం. అబ్బో ఆయన చెప్పేస్తుంటే లక్షల మంది చూసేస్తున్నారని ఇంకేముంది, ఆయన చెప్పేస్తున్నారని అది అలా అది పద్ధతి కాదు. అది తెలుగు తక్కువగా అనిపిస్తుంది, అది పద్ధతి కాదు. పద్ధతి ఏంటంటే ఆయన ఏది చెప్తున్నాడు, ఎక్కడి నుంచి చెప్తున్నాడు, ఎలా చెప్తున్నాడు మీరు విమర్శ చేసి చూసుకోవాల్సి ఉంటుంది. ప్రతి చేప ముందు మింగినట్టుగా ప్రతి మాట అలా ఇంకేస్తూ ఉంటాం. దాన్ని విమర్శన ధోరణితో విమర్శ అంటే పరిశీలన అని అర్థం. ఏ తత్ర బ్రాహ్మణ ఆసమ్మ సంవర్షిన అంటే విమర్శ, పరిశీలన చేసే స్వభావం. ఎనీవే, కాబట్టి లోకంలో ఈ అధ్యాత్మ విద్య కానీ భావ విద్య కానీ పురాణ విద్య కానీ అనేక మంది చెప్తారు, అనేక హేతుమూలతో చెప్తారు. రకాలు ఉన్న ఇన్స్పిరేషన్ రకములుగా ఉంది. ఏ ఇన్స్పిరేషన్ కరెక్ట్ అయిన ఇన్స్పిరేషన్ ఏంటంటే లవ్, ప్రేమతో చెప్తారు. ప్రేమ కారణంగా శ్రీకృష్ణుడు అర్జునులకు ప్రేమ కారణంగా చెప్పాడు. ముందే మీకు మనం చేశాను సఖైత ద్రష్టునిచ్చింది. శ్రీకృష్ణుడు అర్జునుని యందు అపారమైన ప్రేమ. ఆ ప్రేమను ఎలా చూపించాడు? మా తాతకి నేనంటే చాలా ఇష్టం, ఎందుకంటే నాకు 10 రూపాయలు ఇచ్చాడు. నేను చిన్నప్పుడు అలా 10 రూపాయలు ఇచ్చాడు తాతకి మనవడు. ఆయనకి పొద్దునంటే చాలా ఇష్టం ఉండి, ఎందుకంటే 100 తులాలు బంగారం పెట్టాడు, ఇది చాలన్నట్టుగా అరగ్ర భూమి కూడా రాసి ఇచ్చాడు, ఎంత ప్రేమ పుట్టినట్టే అదే ప్రేమ. ఈ అరగ్రం భూమి ఈ 100 తులాల బంగారం పీకికి విరిద్రాలు ప్రేమ కాదు, విరిద్రాలు అదే ప్రేమ అంటే. అది కాదు ప్రేమ అంటే ఆత్మస్వరూపాన్ని కేవలం చెప్పి కేవలము ఎదుటివారి యొక్క అనుగ్రహం అభివృద్ధితో వికాసం అని మా చిన్నప్పుడు లెక్కలు నష్టాలు అప్పుడప్పుడు ముట్టికాయలు కూడా వేసేవారు.
కొట్టివాడు చెప్పగా కొట్టివాడు. కానీ ఆయన పిల్లలంటే మహాప్రేమ, పిల్లలకి ఆయన అంటే మహాభీతి. దండపాణి కట్టే చేతితో పట్టుకుని వచ్చేవాడు, వేపబెత్తం దండపాణి అంటే ఎదిరిపోయేవాడు. కానీ ఆయన పిల్లలంటే వెర్రి ప్రేమ. మరి కొడుతున్నాడంటే అందుకోసమే కొడుతున్నాడు, ఆ ప్రేమ కోసమే ఆయన శిక్షిస్తున్నాడు లెక్క. ఆయన ప్రేమ అలాంటి వీళ్ళందరినీ ఇప్పుడు ఈ మ్యాథమెటిక్స్లో తెచ్చి దిద్దేసి వీళ్ళందరూ 90 మార్కులు 6 మార్కులు తెచ్చేసుకుని పరీక్ష రాసుకోవాలి. ఎస్ఎస్ఎల్సి మ్యాథమెటిక్స్ ఇవ్వలేదు, భయం వేసేది ఆయన చూస్తే. తప్పు చేస్తే చెవి తిప్పిలో ఉంటాడు ప్రేమ. కాబట్టి సో పాయింట్ ఈజ్ కొట్టడం పాయింట్ కాదు, ఈ రోజుల్లో కొట్టకూడదు. దాని ఆరంభమైన డైరెక్షన్ వద్దు. సో ఏదో దృష్టాంతంతో చెప్పారు శ్రీకృష్ణుని ప్రేమతో చెప్పాలి. ప్రేమ తప్ప ఇంకా మరొక హేతువు ఉన్నట్లయితే అది కాలుష్యమే. కేవలము ప్రేమతో ఆ ఆత్మస్వరూపాన్ని శ్రీకృష్ణుడు అర్జునుడి వరకు చెప్తున్నాడు. అదే ఆయన అంటాడు, నన్ను ఉద్ధరించుట వరకు నువ్వు చెప్పి భాష్యము మగనుగ్రహాయ మమ అనుగ్రహార్థం. అంటే నన్ను అనుగ్రహించుట మమ అంటే షష్ఠి, షష్ఠికి ద్వితీయ కర్తృకర్మణో కృతి అనే సూత్రం చేత కర్మార్థంలో షష్ఠి గుర్తు వస్తుంది. సో అనుగ్రహాన్ని ఏది కృదంతం దాన్ని బట్టి మమాన షష్ఠి గురికి తెలుగులో వచ్చేప్పటికి నాన్ను అని ద్వితీయ కింద అర్థం కర్మ కర్మార్థం నన్ను అనుగ్రహించుతాం. పరమం నిరతిశయం ఇది రహస్యం అండి. ఎటువంటి రహస్యము? చాలా ఉన్నాయి రహస్యం. కర్మ ఇంద్రియాగాది క్రతువులలో ఉండే సూక్ష్మమైన అంశములు రహస్యంగా ఉంటాయి, విద్వాంసం గురించి మాత్రమే తెలుసుకోవాలి. ఇది రహస్యం. సో ఇది రహస్యాతి రహస్యం, రహస్యములలోకెల్లా రహస్యమైనది. ఆత్మహత్య ఆత్మస్వరూపం, ఎందుకంటే జగత్తంతా కూడా ప్రతి ప్రాణి ఆత్మస్వరూపమై ఉంటుంది. కానీ సర్వ హృదయములలో ఆత్మరూపంగా పరమేశ్వరుడు ప్రకాశిస్తున్నాడు అని తెలుసుకోవడం అత్యంత క్లిష్టమైన విషయం. అది వజ్రం దొరికించుకున్నట్టే, కోహినీరు వజ్రాన్ని దొరికించుకున్నట్టే, వజ్రాల కోసం వేటాడుతూ వీటితో కోహినూరుని దొరికించుకుంటే ఎలాగో అలా అంటే దాన్ని పరమం గురి అధ్యాత్మం ఆత్మానాత్మ వివేక విషయం. మన జ్ఞానము అంటే ఆత్మ అనాత్మ వివేక జ్ఞానమే. ఆత్మజ్ఞానంలో వేరే ఏమీ ఉండదు, ఏది ఆత్మ కాదో తెలుగుతాయే ఆత్మ. ఇప్పుడు దేహముందు దేహము ఎందు ఆత్మభావన అది మోహం. దేహము అనాత్మ, మనస్సు అనాత్మ, బుద్ధి అనాత్మ, అహంకారము అనాత్మ, అహంకారం ఇగో అది ఆత్మ కాదు. సో ఈ విధంగా మరి అయితే ఆత్మ ఏమిటి, ఆత్మ ఏమిటో మీకు తర్వాత తెలుసుకుంటుంది. ముందు ఆత్మ ఏది కాదో తెలుసుకో, ఆత్మ మీరే మిగిలి ఉంటారు. అనాత్మ తిరస్కారం చేసిన వెంటనే మిగిలి ఉండేదే ఆత్మ. కాబట్టి ఆత్మానాత్మ వివేకం, వివేకం అనగా తేడాగా తెలియక విచిర్ పృథక్భావే అనే ధాతువు నుంచి వచ్చింది. విచిర్ విచిర్ నుంచి వివేకం ఎలా వచ్చిందని మీరు కంగారు పడద్దు. విచిర్ ద్వత్వం వస్తుంది, అభ్యాసం ద్వత్వం విచిర్ విచిర్ ఆ మొత్తం విచిర్లో మీ ఒకటే విచిర్ ఫలాదిశేష. సో అప్పుడు వి విచ్ అని ఇర్సం వి విచ్ అని ఉంటుంది. ఆ ఏక గుణం వస్తుంది చకారానికి, అభ్యాస చర్చ కకారం వస్తుంది. ఆ రకంగా అది వివేకము. కాబట్టి వివేకము అనే పదము విచిర్ అనే ధాతువు నుంచి వచ్చింది. విచిర్ అంటే పృథక్ భావే, తేడాగా తెలుసుకుంటుంది, తేడాగా తెలుసుకుంటుంది. మట్టిని బెల్లాన్ని తేడాగా తెలుసుకోవడం అంటే వాళ్ళు తెలుసుకోవాలి. ఎందుకంటే బెల్లం కూడా
ఒక రకం మట్టిలాగే ఉంటుంది. ఇది మట్టిలో ఈ మట్టి బిడ్డ ఎవరు పెట్టిన రాయకుండా అవసరం పారేశారు అనుకుంటుంది. అంటే వివేకం లేదు అనమాట, మట్టిలో పారేస్తుంది. ఇదేదో బాగుంది అని అక్కడ ఎవడో మట్టి బిడ్డ పెడితే ఇది బాగుంది నోట్లో వేసుకున్నారు అనుకోండి, వెళ్ళవలుకుని వెళ్ళవలుకుని నోట్లో వేసుకుంటే అప్పుడో వివేకం. మట్టి అనుకుని బెల్లం ఒకటి అవన బారేస్తే అది అవివేకం. మనుషులు సరిగ్గా ఈ రెండు చేస్తూ ఉంటారు అవివేకం. ఈ అవివేకానికి దృష్టాంతం ఉంటారు. ఒక ఆయనకి కళ్ళ కళ్ళ వచ్చింది, కంటికి ఏదో సమస్య వచ్చింది, కడుపులో పోట్లు వచ్చాయి. ముందు వస్తే పూర్వం అన్నిటికీ ఒకే డాక్టరు, కంటికి వాడే, కడుపుకి వాడే, కాలుకి వాడే, కేశాలకు కూడా వాడే ఒకే డాక్టర్ ఉండేవాడు. ఇంతమంది డాక్టర్లు ఎక్కడ ఉన్నారు? ఇది స్పెషలైజేషన్స్, స్పెషాలిటీస్లో సబ్ స్పెషాలిటీస్ ఉంటాయి. సబ్ నిజంగా కాబట్టి ఆర్థోపెడిక్స్లో, ఆర్థోపెడిక్స్ అంటే ఎముకల వ్యాధి, ఎముకల వ్యాధి నిపుణుల్లో యాంకిల్ నిపుణుడు సబ్ స్పెషాలిటీ, వాడు యాంకిలే చూస్తాడు. ఒకసారి డాక్టర్లు కాబట్టి పూర్వం ఫిజీషియన్ ఒకటి ఉండేవాడు. ఆ ఫిజీషియన్ దగ్గరికి వెళ్ళి ఏమో ఎలా వచ్చేవాళ్ళు చూడండి నాకు కనుక కడుపులో పోతుంది ఓకే. ఆయన రెండు మందులు ఇచ్చాడు, కడుపులో పోట్లకి ఈ మందు తాగు, కలకలకి ఈ మందు కట్టులో వేసుకో అని ఇదో సీసా అదో సీసా ఇచ్చి జాగ్రత్తగా లేబుల్ వేసి ఎర్రగా ఉన్నది మొక్కలు పోసుకో, తెల్లగా ఉన్నది రెండు చుట్టూ కడుపులో వేసుకో అని ఇచ్చాడు. ఇస్తే వీళ్ళు ఇంటికి వచ్చి ఆ కంట్రోల్ వేసుకోవాల్సింది మొక్కలు పోసుకున్నాడు, మొక్కలు పోసుకోవాల్సింది కంట్రోల్ వేసుకున్నాడు. ఇది ఆత్మ అనాత్మ అవివేకం అంటే అలా దేహమే ఆత్మ అనుకుంటాడు, ఆ చైతన్యం ఆత్మ అని తెలుసుకుని కూడా తెలుసు. ఈ ఆత్మ అనాత్మ వివేకమును బోధించే చక్కటి వచనములు బోధయోగులతో దానికే అధ్యాత్మ విద్య. అటువంటి అధ్యాత్మ విద్యను ఇది నాకు బోధించి మాకు ఈ శ్లోకాన్ని గుర్తు చేసే తమకు వచ్చింది. ఏవైతే వాక్యములను పలికితివో తేనా ఆ పంపుల చేత అంటే తే వచస అంటే నీ యొక్క మాటల చేత నా మోహం పోయింది అని అనుకుంటాను. మోహ అయం విగతో ఆ యొక్క ఈ జ్ఞానం ఈ వ్యామోహం తొలగిపోయింది అంటే అవివేక బుద్ధి అపగత ఇత్యర్థ. ఈ అవివేక బుద్ధి అంటే ఏంటి? మన చుట్టూ జగత్తుంది, దేవుడు ఎక్కడ పైన ఉన్నాడు, లేకపోతే దేవుడు రాకంటే భిన్నంగా సపరేట్గా ఉంటాడు అని ఈ విధంగా ఆత్మ అనాత్మ వివేకము లేని ఆలోచన తలంపు, ఆ తలంపుతో చేసే కర్మలు, ఆ రకమైన అజ్ఞానం నుంచి వచ్చే ఆలోచనలు, సంకల్పములు, మాటలు అంతా కూడా అజ్ఞానము అవివేకము వ్యామోహము. అది వీటికి మూలంలో అవివేక బుద్ధి. మీరు ఒకటి గమనించాలి, మాట స్పీచ్ ఈ థాట్ నుంచి అట్లా అంటున్నారు అంటే అది నోట్లోంచి వచ్చేస్తున్నారు, ఏ సంకల్పం నుంచి పుట్టుకొచ్చు. అంతేకాదు చేసే ప్రతి పని కూడా థాట్ నుంచి ముందు అసలు దాన్ని గమనించాలి. నేను చేసే ప్రతి కర్మ ఆ సంకల్పం నుంచి థాట్ నుంచి పుట్టుతోంది అని ముందు తెలుసుకోవాలి. అంతేగాని నేను చేసే కర్మ వాడు ఎవరో చెప్పండి నేను చేస్తున్నా అలా కాదు. సరే చెప్పినవాడు చెప్తాడు, అది వేరే సంగతి. యాక్షన్ కమ్స్ ఆరిజినేట్స్ ఫ్రమ్ థాట్ అండ్ స్పీచ్ ఆరిజినేట్స్ ఫ్రమ్ థాట్. మీకు యాక్షన్లో కానీ స్పీచ్లో కానీ శుద్ధి ఉండాలి అంటే అది థాట్లో శుద్ధి ఉండాలి. థాట్లో శుద్ధి లేకుండా స్పీచ్లో శుద్ధి రావు, హైపోక్రసీ యాక్షన్లో అసలే రావు. కాబట్టి అవివేక బుద్ధిలో మాలిన్యం ఎప్పుడైతే వచ్చేసింది ఎలాగంటే నోట్లో విషపు గుళిక పెట్టుకొని కూర్చుంటే మీరు పెరుగు తింటే ఆ పెరుగు విషం అవుతుంది, లడ్డు తింటే లడ్డు విషం అవుతుంది, తేనె తింటే తేనె విషం అవుతుంది, మీరు ఏది తింటే అదే విషమే. ఎందుకంటే నోట్లో విషం ఉంటుంది. అదేవిధంగా బుద్ధి ఎందు ఎప్పుడైతే అవివేకము
నెలకొల్లుతుందో అప్పుడు వాడు మాట్లాడే ప్రతి మాటను అజ్ఞానమే తొలికిసలాడుతూ ఉంటాడు. తెలిసిపోతుంది, ఏదో చెప్తూ ఉంటాడు, మనం వింటూ ఉంటాము, తెలిసిపోతుంది. అయ్యా ఈ తత్వం తెలియదు అని మనకు అర్థమే. ఏదో కళా పొందాలని కబుర్లు తప్ప తత్వం తెలుసున్న మాత్రం కానుంది అని తెలుసుకో. అలాగే చేతలు ఉంటాయి, ఆ చేతలను చూస్తే ఏదో ఏదో ప్రాజెక్టు మొదలుపెడతాడు. ఆ ప్రాజెక్టు ఆ హడాన్ని చూస్తే ఏదో అజ్ఞానే నామకం జ్ఞానం తేన ముషింది జంత వాహనం తడబెట్టుకోవాల్సింది తప్ప యూ కెనాట్ డూ ఎనీథింగ్ అబౌట్ ఇట్. ఎందుకంటే ఈ ఎంటైర్ ప్రాజెక్ట్కి మూలంలో అజ్ఞానం ఉంటుంది. ఏదో ప్రాజెక్ట్ మొదలు పెడతాడు, ఏదో 500 అడుగులు ఎత్తు హనుమంతుడిని ప్రతిష్ఠిస్తానంటాడు. ఎందుకు 500 అడుగులు ఎత్తు హనుమంతుడు ఉన్నా హనుమంతుడు చాలంటాడు. ఏదో సంథింగ్ కూర్చున్నా కూర్చి ఏదో ఒకటి సమ్ ఐడియా. ఆ జిల్లాలో ఉన్న హనుమంతుడి కంటే మా జిల్లాలో హనుమంతుడు పొడుగు ఎక్కువ ఉండాలి. వై 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 లైక్ వాట్ ఈస్ దాట్? సో ఇలాగ ఏదో రిలిజియన్లో ఉంటుంది, సంసారంలో ఎలా ఉంటుందంటే వాడి బిల్డింగ్లో కంటే నా బిల్డింగ్ పెద్దది ఉండాలి, లేదా వాళ్ళు పెట్టుకున్న నగల కంటే మేము ఎక్కువ నగలు పెట్టుకోవాలి అని ఏదో సంథింగ్ లైక్. లేదా వాళ్ళు వేసుకున్న షర్త్ కంటే కొత్త షర్త్ లేదు వేసుకోవాలినెస్. అజ్ఞానం అవివేకము బుద్ధి ఉన్నప్పుడు ఆ అవివేకము చేష్టమైనది కూడా వ్యక్తమవుతుంది. కాబట్టి బుద్ధిలో ఉండే అవివేకం తొలగిపోతే వాక్కు చేష్ట శుద్ధమైపోతే ఆటోమేటిక్. కాబట్టి నా బుద్ధి ఉండే అవివేకం తొలగినది అని అతను ఆనందపూర్వకంగా ఉన్నాడు. చాలా మంచి శ్లోకం. Thank you.